ఓకే, నమస్తే డాక్టర్ డాక్టర్ నమస్కారం యూరి గారు. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ సార్ మాతో ఇలా ఇంటరాక్ట్ అవడానికి మీరు అంగీకరించినందుకు. చూడండి, మీ గురించి అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉన్నాము. ఇటీవల అయితే కాస్త ఒక 1-2 డేస్ అయితే టోటల్గా మీడియా అంతా ఆక్యుపై చేశారు మీరు. సో మీ గురించి తెలుసుకుందాము, ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకుందాం అని అనుకుంటూ ఉన్నాము. ఫైనల్గా అలాగే ఇప్పటికి అలాగే కుదిరింది అవునండి అవునండి. సార్, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు సార్? నేను వాషింగ్టన్ డీసీలో ఉన్నానండి ప్రస్తుతం. వాషింగ్టన్ డీసీలో ఉంటున్నారు. అవును, ఓకే ఓకే. మీరు హౌ ఫ్రీక్వెంట్లీ డూ యూ విజిట్ ఇండియా? మీరు ఇండియా విజిట్ చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా. అంటే ఏమైందంటే ఇండియా అనేది నేను 2014 to 2019 అయితే నేను ఆల్మోస్ట్ ఆల్ ఒకసారి ఎవ్రీ 1 మంత్ ఎవ్రీ 15 డేస్ ఎవ్రీ 2 మంత్స్ వచ్చేవాళ్ళండి. మీరు ఓకే చూస్తున్నట్టు అమరావతి ఉంది కదా, అమరావతి డిజైన్స్ చంద్రబాబు అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చిందే నేనండి. జూన్ 27, 2014 లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో చంద్రబాబు గారికి ఇచ్చానండి, చంద్రబాబు నాయుడు గారు. ఓకే అంటే మీరు చూస్తున్న అమరావతి టెంప్లెట్స్ ఇచ్చింది నేనేనండి. ఇట్ కాస్టెడ్ మీ $5 మిలియన్. ఈ రోజు కూడా నేను బిల్స్ పే చేస్తున్నాను ఈ రోజు కూడా. ఓకే, ఓకే. సో హౌ డి ఇట్ హ్యాపెన్? అంటే కొంచెం అంటే మీ గురించి ఇంకా తెలుసుకోవాలని, మీ వ్యక్తిగత వివరాలు, మీ ప్రొఫెషన్ ఇవన్నీ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. కానీ ఈ లోపు మీరు అమరావతి డిజైన్స్ మీరే ఇచ్చారని చెప్పడం చాలా ఆసక్తిగా ఉంది. దాని గురించి కొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాము. అసలు ఏంటి సార్ ఇది, ఎలా జరిగింది? మీరు అమరావతి డీటెయిల్స్, మీ డిజైన్స్ మీ దగ్గర వరకు ఎందుకు వచ్చినాయి? మీ అంటే 2014 ఈ జగన్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడని చెప్పి ఎలక్షన్లో నేను ఇండియా వచ్చానండి. మార్చ్ 2014లో వచ్చి రియల్లీ మేక్ ష్యూర్ దట్ హీ డోంట్ గెట్ ఎలక్టెడ్ 2014లో. అంటే నేను ఎలక్షన్లో ప్రత్యక్షంగా పాల్గొను, కానీ నా సంబంధించిన మనుషులు వ్యక్తులు నాకు నాకు దగ్గర దగ్గర 1 లక్ష మంది పైన తెలుసు ఆంధ్రప్రదేశ్. ఓకే. మా క్లాస్మేట్స్ అంతా డాక్టర్స్, నేను గుంటూరు మెడికల్ కాలేజ్ చదువుకున్నాను కాబట్టి ఐ మోటివేటెడ్ పీపుల్ అండ్ ఓకే మేక్ ష్యూర్ దట్ దిస్ గై విల్ నెవర్ గెట్ ఎలక్టెడ్. ఓకే, ఓకే. 2014లో నేను అందులో ఈ రాయపాటి సాంబశివరావు గారు ఉంటారండి నర్సరావుపేట. ఓకే, మాది గుంటూరు అండి యాక్చువల్ ఒరిజినల్గా. నేను అక్కడే బ్రాట్ అప్, అంత గుంటూరే మాది. ఇక మీ నేటివ్ విలేజ్ ఎక్కడండి? మీరు నేటివ్? మా 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 సొంత గ్రామం వచ్చేసరికి చేపల దగ్గర ముట్లూరు అని, అదేండి మా దగ్గర ఓకే. గుంటూరు, గుంటూరు జిల్లా. మా మదరాలది ఏమో నిమ్మకూరు అండి, కానీ ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ వణుకూర్ అని, కంకిపాడు దగ్గర. అక్కడ ఐ వాజ్ మా నా చైల్డ్హుడ్ అంతా ఓకే మెడికల్ కాలేజ్ వరకు నేను అక్కడే ఐ వాజ్ బ్రాట్ అప్ దేర్ అండి మా తాతగారు. ఓకే, ఓకే మా తాతగారు నేటివ్ ఆఫ్ నిమ్మకూరు, ఆయన పేరు కుదరవల్లి వీరరాయ గారు అని. ఆయన ఈ రేజ్డ్ మీ అండి. కానీ నేను అంత గుంటూరులోనే చదువుకున్నాను మొత్తం, ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, కాలేజ్ జేకేసి కాలేజ్, తర్వాత గుంటూరు మిడిల్ కాలేజ్కి వెళ్ళానండి. నేను ఐ కంప్లీట్ గుంటూరు మిడిల్ కాలేజ్, దెన్ ఐ వెంట్ టు జిప్మర్ పాండిచ్చేరి. దెన్ పాండిచ్చేరిలో నేను ఒక 1 ఇయర్ పీడియాట్రిక్స్ చేశానండి. అక్కడ చేసి నేను అమెరికా వచ్చేసానండి. ఓకే, అమెరికా వచ్చి నేను ఇక్కడ అమెరికాలో ఇంటర్నల్ మెడిసిన్ గ్యాస్ట్రెంటరాలజీ ఫెలోషిప్, తర్వాత ఎన్ఐహెచ్ ఫెలోషిప్ చేశానండి. ఆమె సూపర్ స్పెషలిస్ట్ అండి. ఇస్ అబౌట్ ఇన్ విచ్ ఇయర్ అండి? ఏ ఇయర్ లో ఇది ఇవన్నీ? మీరు యుఎస్ ఎప్పుడు మూవ్ అయ్యారు? నేను యుఎస్ వచ్చింది ఫిబ్రవరి 14, 1986 అండి. 1986లో వచ్చానండి. 86 లో వెళ్ళారు. ఓకే, ఫిబ్రవరి 14, 1986లో వచ్చానండి. తర్వాత గ్యాస్ట్రో ఎంట్రాలజీలో స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ చేశారు. స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్, ఎన్ఐహెచ్ ఫెలోషిప్ చేశానండి. నేను నా సీవీ కూడా మీకు పంపాను మొత్తం డీటెయిల్స్ ఓకే అన్ని పంపాను. కాబట్టి 2014లో నేను ఈ జగన్ రెడ్డి ఎక్కడ వస్తాడని చెప్పి నేను వచ్చానండి ఒక ఇండియాకి. నేను ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు పాల్గొనాలి అంతకుముందు ఎప్పుడు. కాబట్టి మా క్లాస్మేట్స్ని, మా ఫ్రెండ్స్ని అందరిని మోటివేట్ చేసి, ఇంత అరాచకము, వీడు దుర్మార్గం, వీడు సీఎం అవటం ఏంటని చెప్పి చేస్తే ప్రతి ఒక్కళ్ళు దే ఆల్ కేమ్ అవుట్ అండ్ దే రియలీ మేడ్ టీడీపీని గెలిపించారండి జగన్ ఓడించి 2014లో. అంటే జరిగిన యథార్థ సంఘటన అప్పుడు సాంబశివరావు గారు అని అంటారు, రాయపాటి సాంబశివరావు గారు, ఆయన నర్సరావుపేట. నేను ఆయనకి అడ్వైజర్ని, హీఈస్ మై పేషెంట్ ఆల్సో. ఆ టైంలో నేను ఇంకా ఎలక్షన్ అయిపోయి వచ్చినాక నేను వెళ్ళిపోతానంటే ఆయన అడిగాడు. సాంబశివరావు గారు చాలా గొప్ప వ్యక్తి అండి, చాలా మంచి మనిషి. సాంబశివరావు గారు లాంటి వ్యక్తిత్వం మంచి మనిషి మీరు ఎవరిని చూడరు అసలు ఇండియా రాజకీయాలు. ఆయన ఎంతో చేశాడు గుంటూరు, గుంటూరు పట్టణానికి, గుంటూరు జిల్లాకి, ఆంధ్ర రాష్ట్రానికి, ఆయన ఇండియాకి కూడా. అట్లాంటి మంచి వ్యక్తి అండి ఆయన. నువ్వేంటే ఆయన వచ్చి మాకందరూ హెల్ప్ చేసావు, నువ్వు వెళ్ళిపోతే అట్ట
వేదవాడు చేయి రాష్ట్రానికంటే ఆ టైంలో నాకు నాకు వైద్యం తప్పితే తెలియదండి, నాకు ఈ రాజకీయం కూడా తెలియదు. ఏదో ఈ జగన్ వల్ల మోటివేట్ అయ్యి వచ్చి వీడిని ఓడించాలని వచ్చాను కానీ. కాబట్టి అంటే అప్పుడు సరే నేను ఫ్లైట్ ఎక్కి వస్తుంటే హీ రియల్లీ రిక్వెస్టెడ్. తర్వాత అప్పుడు ఆయన చంద్రబాబు గారితో మాట్లాడితే కూడా దట్స్ వాట్ హీ రిక్వెస్టెడ్. ఏదో ఒకటి చేయమనండి అంటే నేను ఏదో వైద్యం తప్పితే ఏం చేయలేను, నాకు తెలిసిన విద్య అది. ఓకే కాబట్టి నేను కాకపోతే ఏంటంటే నేను ఒక కంపెనీకి L3 అని ఆ కంపెనీకి నేను అడ్వైజర్, ఒక పర్టికులర్ హెల్త్ కేర్ డివిజన్లో వాళ్ళకి టెలిమెడిసిన్ దీని మీద నేను డెవలప్ చేసి ఉంచానండి. వాళ్ళకి 110 డివిజన్స్ ఉంటాయి. ఈ నేనేదో ఆ మీటింగ్కి వెళ్ళాను, ఒక సైబర్ సెక్యూరిటీ మీటింగ్కి. అయితే అప్పుడు ఏమైందంటే నేను ఓ మీటింగ్కి వెళ్ళాను, వెళ్తే ఆ పక్కనే ఈ ఈ ఫ్యూచర్ సిటీస్ మీద వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారు. L3 అనేది చాలా ఫేమస్ కంపెనీ అండి ప్రపంచంలో, నాట్ అమెరికాలోనే కాదు ప్రపంచంలో. వాళ్ళకి 110 డివిజన్స్ ఉంటాయి. దే డూ ఎవ్రీథింగ్ అండి ప్రపంచంలో. దే మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ హెలికాప్టర్స్ టు మీరు చూస్తున్నటువంటి సైబర్ వార్ఫేర్, డ్రోన్ వార్ఫేర్ అవన్నీ చేసేది కూడా వాళ్ళే. సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ అంటే వైట్ హౌస్ నుంచి ఎవ్రీ డిఫెన్స్ థింగ్ని, అంటే సెప్టెంబర్ 11 జరిగినాక దే డెవలప్డ్ ఇన్ టు దిస్ సైబర్ సెక్యూరిటీ వార్ఫేర్ అండి. ఓకే అప్పుడు వాళ్ళు ఫ్యూచరిస్టిక్ సిటీస్ కూడా వాళ్ళు డెవలప్ చేస్తారు, అది నాకు తెలియదు. ఆ రోజు నన్ను వెళ్తే దిస్ వాట్ దే ఆర్ ప్రజెంటింగ్. సరే నేను వాళ్ళని అడిగాను, సరే ఈ ఫ్యూచరిస్టిక్ సిటీ ఏదో మీరు ఆల్రెడీ దే డెవలప్డ్ అనమాట సంథింగ్, ఇట్ కాస్ట్ దమ్ $5 మిలియన్. నేను అప్పుడు చెప్పాను మాకు స్టేట్ సపరేట్ అయింది, మాకు క్యాపిటల్ లేదు, కాబట్టి మీరు కనుక ఆ డిజైన్స్ ఇస్తే నేను మా స్టేట్కి ఇస్తాను. అంటే ఈ అటు పే మనీ అంటే నేను చెప్పాను, రైట్ నౌ నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వచ్చులో మీకు పే చేస్తాను కాబట్టి అని చెప్పి నా, బికాజ్ నేను ఐ డిడ్ సో మచ్ సర్వీస్ టు L3 వాళ్ళకండి అంతకుముందు. ఓకే కాబట్టి ఇన్ దట్ వే గుడ్ గ్రేస్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు నాకు డిజైన్స్ ఇస్తే తీసుకొచ్చి నేను జూన్ 27 చంద్రబాబు నాయుడు గారికి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఇచ్చానండి. ఆ రోజున కూర్చోడానికి బెంచీలు బలాలు కూడా లేవు సరిగా, ఏది సెక్రటేరియట్ లేదండి, లేక్ వ్యూలో బాగానే ఉన్నాయి. ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఈజ్ హిస్టరీ అండి. కాబట్టి కోర్ క్యాపిటల్ కమిటీకి, ఫైనాన్స్ కమిటీ, ఫైనాన్స్ సెక్రటరీ అని వాళ్ళు వీళ్ళకి అంటే వచ్చినంత మంది ఇన్వాల్వ్ అయ్యారు కదా ఏపీ స్టేట్లో, అప్పుడు కొత్తగా ఫామ్ అయింది కదా. అందుకోసమే ఈ ఫ్యూచరిస్టిక్ డిజైన్స్ నేను ఇచ్చి అమరావతిలో అయితే మోస్ట్ ఐడియల్. ఎందుకు ఎన్ని రీజన్స్ తర్వాత మీకు ఎప్పుడు కావాల్సింది అమరావతి గురించి నేను వచ్చి నేను ప్రజెంటేషన్స్ ఇచ్చాను. ఓకే మీరంతా అనుకున్నట్టు క్యాపిటల్ అనుకున్నారు కానీ నేను ఇచ్చింది ఆర్థిక రాజధాని, అంటే వరల్డ్ ఎకనామిక్ హబ్ కోసం ఇచ్చాను. నేను ప్రపంచం అంతా తిరిగానండి, ఏది అమరావతి ఎలా ఉండాలనే దాని గురించి. ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క గ్రేట్నెస్ తీసుకొని ఫ్యూచరిస్టిక్ సిటీ చేశాను. వరల్డ్ ప్రపంచంలో ఎక్కడ ఫ్యూచరిస్టిక్ సిటీ లేదండి ఇప్పుడు దాకా, నన్న అసలు ఇంతవరకు బిల్డ్ చేయాల. కొద్దిగా గ్రీన్ సిటీ మాత్రం మాజ్డా సిటీ అని ఉంటుందండి అబుదాబి పక్కన, అది కూడా చూశాను నేను. నేను హాంకాంగ్ నుంచి వెళ్ళాను అంటే అప్పట్లో మీకు ఈస్ట్లో న్యూయార్క్ వెస్టర్న్ హెమిస్ఫియర్లో వరల్డ్ ఎకనామిక్ హబ్ అయితే ఈస్టర్న్లో హాంకాంగ్ అండి. హాంకాంగ్ ఈజ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ ప్లేస్. నేను 2 సార్లు వెళ్ళానండి, ఐ వెంట్ అండ్ స్టడీడ్. చైనా వాడు తీసేసుకున్నాడు అప్పుడు, దే ఇస్ ఎ వ్యాక్యూమ్ అండి మీకు ఈస్ట్ ఉన్నా. అందుకోసమే అమరావతిని మేము పిక్ చేసింది. కాబట్టి మీరు చూస్తున్నటువంటి ఇండియా ఆర్థిక రాజధాని ఆర్థికంగా ఎదగాలంటే మోడీ వీళ్ళ వల్ల కాదండి, ఓన్లీ యూ నీడ్ టు హ్యావ్ ఎ సిటీ లైక్ అమరావతి అండి. అదే నేను ఇచ్చింది. అది ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం అర్థమైందండి. ఓకే నేను ఆ రోజుల్లో ఎంత క్రియేట్ చేస్తుంది అంటే అమరావతి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 30 ఇయర్స్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 30 ఇయర్స్ అండి, నాట్ 5 ఇయర్స్, నాట్ 1 ఇయర్, ఇట్ విల్ క్రియేట్ $35 trillion ఎకానమీ అండి. దట్ ఇస్ మచ్ బిగ్గర్ దాన్ న్యూయార్క్ సిటీ అండి. అది ఎవరు ఊహించింది నేను చెప్పేది. కాబట్టి నేను అక్కడ అమరావతిలో పెడితే, ఇదో మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా NRIs వాళ్ళంతా, వీళ్ళంతా తిరిగి వస్తారండి. అది నా డ్రీమ్ ఏంటంటే దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ ఆల్ NRIs, నాలాంటి డాక్టర్స్, ఇంజనీర్స్, ఆల్ దీస్ PhDs, ఎవ్రీబడి, ఐ వాంట్ దెమ్ టు కమ్ బ్యాక్ టు. అది మన మన మూలాలండి. ఓకే ఓకే సార్, మీరు మీరు అంటే 2014 తర్వాత ప్రతి 2 మంత్స్కి ఒకసారి ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉండేవారని చెప్పారు, అది అమరావతి గురించా లేకపోతే మీకేమైనా ఇక్కడ మెడికల్? లేదండి మెయిన్గా ఏంటంటే టూ రీజన్స్ అండి. ఒకటేమో అమరావతి, దెర్ ఇస్ నో డౌట్. మా పేరెంట్స్ కూడా కొద్దిగా ఓల్డ్ అయిపోయారండి పాపం వాళ్ళు, వాళ్ళకి ఎవరు హెల్ప్ లేరు. అంటే మా సిస్టర్ కూడా బాస్టన్లో ఉంటుంది, నేను వచ్చేసాను, మా బ్రదర్ ఏదో బ్యాంక్ మేనేజరు ఆ టైంలో. దేర్ ఇస్ నో బడీ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్ అండి. కాబట్టి ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అని ఐ ప్రామిస్డ్ మై మదర్. అందుకోసం మా పేరెంట్స్ని వాళ్ళని చూస్తాం కోసం ఎవ్రీ మంత్ వచ్చి నేను వాళ్ళతో టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాను. ఒక 3 వీక్స్ ఇండియాలో ఉండి ఒక 1 వీక్
యుఎస్లో ఉండేవాడు, యుఎస్లో ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి దిస్ వాట్ ఇట్ ఈస్. కానీ నేను ఈ అమరావతి డిజైన్స్ ఇచ్చినాక 2014లో, ఎండ్ ఆఫ్ ద 2014లో నేను, బికాజ్ ఐఎమ్ స్పెండింగ్ మోర్ అండ్ మోర్ టైమ్ ఇన్ ఇండియా అండి అమరావతి కోసం మా పేరెంట్స్, అప్పుడు ఐ స్టార్టెడ్ దిస్ హాస్పిటల్, మీకు పంపించాను ఏషియన్ హాస్పిటల్స్ అండ్ ఐఎమ్ ద ఫౌండర్ అండి. నేనే ఐ ఇన్వెస్టెడ్ లైక్ టోటల్ ఆఫ్ 11 క్రోర్స్ అండ్ ఐ డెవలప్డ్ దిస్ దిస్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ లైక్ ఎ నాన్ ప్రాఫిట్ అండి. మీకు గాంధీ ఉస్మానియా తర్వాత ప్రజలకి ఫ్రీగా చేసేది నేనేనండి. అంటే ఎవరికైనా ఇన్సూరెన్స్ ఉంటే బిల్ చేసేవాళ్ళం కానీ పేదవాడి దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకునేవాడు కాదు. ఓకే, అండ్ ద ఓన్లీ వన్, రెండు కంబైన్డ్ స్టేట్లో ఫ్రీగా చేసింది నేనే. ఓకే, ఓకే, ఈవెన్ అసలు మీకు మీరు మీరు 2014 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారేమో అని భయపడి మళ్ళీ వచ్చారని చెప్పారు. అసలు మీరు 1986లో అమెరికా వెళ్ళిపోయారు అండ్ అక్కడ సూపర్ స్పెషలైజేషన్ చేశారు. మీకు చాలా మంచి కెరీర్ ఉంటుంది, చాలా బిజీగా ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్ పర్సన్, రీసెర్చ్లో ఉన్నారు. మరి అసలు ఈ ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి, అక్కడ ఎవరు గెలుస్తారనే దాని గురించి మీకు ఇంత ఆసక్తి, ఇంత పట్టింపు ఎందుకుంది అండ్ ఇంత ఎందుకు కష్టపడాల్సి వస్తుంది? అండ్ వెరీ వెరీ సింపుల్ అండి. నాకేంటంటే జగన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2004లోనే నేను రాజశేఖర రెడ్డితో యుద్ధం చేశాను. మాకు 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 ఇంకో కన్సర్న్ ఉంది. మేము ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్, మేము సమాజం గురించి మేము చాలా కన్సర్న్గా ఉంటాం. ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ మాకు మాకు తిరుమలకి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, అంటే వెంకటేశ్వర స్వామి. మేము మేము కొద్దిగా మేము హైందవ ధర్మాన్ని చాలా నమ్ముతామండి. అంటే మోర్ దెన్ ఎ రిలీజియన్, ఇసి హిందూయిజం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అండి. అంటే మేము ఎవరిని డిస్క్రిమినేట్ చేయము. మా 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 బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా పూర్వీకులు పొలనాటి యుద్ధం చేసింది మా పూర్వీకులేనండి. అంటే మేము సమసమాజం అనే దాన్ని ప్రపంచంలో ఎస్టాబ్లిష్ చేసిందండి. ద మోస్ట్ హైలీ ఇవాల్వ్డ్ సొసైటీ అండి, అమెరికా కాదు, ఇంగ్లాండ్ కాదు, ఇవి కాదండి. సమసమాజం అంటే కార్ల్ మార్క్స్ ఈ పూలే వీళ్ళు కాదని ఫస్ట్ ప్రపంచాన్ని చెప్పిందే సమసమాజం, ఈక్వల్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసింది మా పూర్వీకులే పల్నాడులో. మేము కులాలను బట్టి డిస్క్రిమినేట్ చేయండి, మతాలను బట్టి డిస్క్రిమినేట్ చేయండి, మేము అన్ని కులాల వాళ్ళని పెంచుకుంటామండి. మేము పెంచుకొని మేము మేము అందరికీ అంటే ఇది దిస్ వాట్ వీ రిఫార్మ్డ్ అండి. ఎప్పుడు 1120లో, అంటే 1000 ఏళ్ల నాడు మేము చేసిన రిఫార్మ్ ప్రపంచంలో ఎవడో చేయలేదండి. ఫ్రెంచ్ రివల్యూషన్, బోల్షెవిక్ రివల్యూషన్ ఇవన్నీ తర్వాత వచ్చింది. ఓకే, కాబట్టి ఎవ్రీబడి లెర్న్ ఫ్రమ్ అస్ అండ్ ఓకే, ఇంక్లూడింగ్ అంబేద్కర్ కాడి నుంచి ఎవ్రీబడి. ఓకే, కాబట్టి అంత గొప్ప అందుకే రిఫార్మ్స్. సమాజం గురించి ఆలోచించడం అనేది మీ ఫ్యామిలీ లెగసీలోనే ఉందంటారు. సో అవునండి, దిస్ ఇస్ వాట్ ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అది మీరు వదులుకోలేదు అని అంటారు ఆ అవునండి కాలంలో. అవునండి. సో రాజశేఖర రెడ్డి గారితో ఇబ్బంది అన్నారు, అది ఈ తిరుపతి గురించి. ఏమైందంటే అదేనండి, మాకు తిరుమలకి మాకు రిలేషన్షిప్ 1000 ఏళ్ళు నచ్చిందండి. అంటే తిరుమలని యాక్చువల్గా ఈ ఆగమం ఈ అంటే పల్నాటి యుద్ధం తర్వాత, పల్నాటి యుద్ధం ముందలే మీకు ఏంటంటే సౌత్ ఇండియాలో మీకు వీరశైవం అని ఉంటుంది. వీరశైవం అంటే కుత్తుంబ చోళుడు అని ఒక చోళుడు ఉండేవాడు, వాడు డిఫార్మ్డ్ కింగ్. వాడు ఈ వైష్ణవుని అందరిని చంపేసేవాడు అండి. మీకు తెలుసు లేదు, దశావతారం సినిమాలో వాడిని కమలాసన్ని చంపేయబోతారు, వాడే కుత్తుంబ చోళుడు వాడే. అట్లానే రామానుజాచార్యులు చంపేపోతుంటే మేము రామానుజాచార్యులు తీసుకెళ్ళి మేల్కోట అని కర్ణాటకలో వాళ్ళు మా రిలేటివ్సే అక్కడ పెట్టామండి. అక్కడ నృసింహస్వామి దేవాలయం పెట్టి మళ్ళా ఈ ఈ ఈ రామానుజాచార్యుల్ని ఈ వైష్ణవ సాంప్రదాయం పరిరక్షించడానికి తిరుమలకి ఆయన తిరుమల తీసుకొచ్చింది మా పూర్వీకులని. ఆయనకు ఒక కండిషన్ పెట్టేవాడు రామానుజాచార్యులు, ఎందుకంటే ఈ కెనాట్ ఆ రోజుల్లో వేదం ఇవన్నీ ఓన్లీ అగ్రవర్ణాలంటి మనుబ్రాహ్మణులు తప్పితే ఎవరు నేర్చుకోవడానికి వీల్లేదంటే మేము ఒప్పుకునేవాళ్ళం కాదండి. ఎందుకంటే మాది మేము సమసమాజం కదా, మేము ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. దానికి ఉదాహరణ కూడా చెబుతాం మీకు. అప్పుడు ఆయన పట్టుకొచ్చి నువ్వు అందరికీ నేర్పాలి యాగము కానీ వేదం కానీ, దానికి అగ్రి అయితేనే తీసుకొస్తామని చెప్పి ఆయన తీసుకొచ్చాను. ఆయన అగ్రి అయ్యాడండి, ఆయన నేర్పాడు కూడా. రామానుజాచార్యులు రిఫార్మిస్ట్ బికాజ్ ఆఫ్ అస్ అండి, మేమండి ప్రపంచంలో ఈక్వల్ ఈక్వల్ సొసైటీ. అప్పుడు మా మా దేవాలయాల్లో మా పల్నాటి యుద్ధం జరిగినాక ఈ రోజు కూడా మీరే మా మేము ప్రతి చెన్నకేశవాలయం కట్టించింది మా పూర్వీకులే. ప్రతి చెన్నకేశవాలయంలో మేము ఎస్సీలనే ప్రిస్టులుగా పెట్టామండి. ఈ రోజుకి కూడా అంటే 1000 ఏళ్ల నాడు మేము పెట్టింది. మేము ఇంటర్ఫీర్ కూడా కావు, మేము ధర్మకర్తలమైనా మాకు 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 రైట్ ఉన్నా కూడా మేము అసలు వాళ్లే మేనేజ్ చేసుకుంటారండి. ఈ ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అంటే ప్రతి చెన్నకేశవాలయంలో వీళ్ళే ఉంటారండి. ఇంక వాళ్ళు చనిపోయి వాళ్ళు ఎవరు చేయలేకపోతే ఇంకెవరన్నా టేక్ ఓవర్ చేశారు కానీ మా ఆలయాలని. అంటే దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిఫార్మ్ వీ డూ ఇట్ వర్టికల్లీ టు ఆల్ ది వే ఈవెన్ టు ద టెంపుల్స్ అండ్ ఓకే.
దిస్ ఇస్ వాట్ సమాజం ఈజ్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ అండి మా వీటిలో. అప్పుడు మీరు ఆ టైంలో మీకు రాజశేఖర రెడ్డి గారితో ఇబ్బంది వచ్చిందంటే ఏమైందంటే, రాజశేఖర రెడ్డి అంటే తిరుమల అనేది మాకు శాంక్టమ్ ఆఫ్ ద శాంక్టోరియం. అంటే నేను ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నానంటే, ఈ తెలుగులో కరెక్ట్గా చెప్పలేము అందుకోసం చెప్తాను. అంటే అది హోలీయెస్ట్ ఆఫ్ ద హోలీ ఫర్ ఆల్ హిందూస్ అండి, నాట్ అత్యంత ఓన్లీ పవిత్రమైనది హిందువులు కనుకోవచ్చు. అవునండి. ఎందుకంటే హిందువులు మీకు ప్రూఫ్ ఏంటంటే, అప్పుడు తిరుమలని ప్రతి దేవాలయాన్ని కాంకర్ చేశారని, ఇంక్లూడింగ్ కాశీ కూడా. ఓకే, ఇంక్లూడింగ్ మీకు తంజావూరులో ఉన్నటువంటి మీకు రంగనాథ స్వామి టెంపుల్ కూడా, ఇంక్లూడింగ్ చిదంబరం. అంటే ఈ నేమ్ ఇట్ ఎవ్రీ టెంపుల్ ఈజ్ ర్యాన్సాక్డ్. కానీ తిరుమలని ఎవరు టచ్ చేయలేదండి ఈ రోజు వరకు. ఎందుకంటే దట్స్ వాట్ వీ బిలీవ్. అంటే మా దృష్టిలో అక్కడ దేవుడు ఉంటాడని చెప్పి మాకు ప్రగాఢ నమ్మకం అండి. ఓకే, లార్డ్ వెంకటేశ్వర. కాబట్టి ఎవడు ట్రై చేశాడు, ఎవడు ఎవడు ఎంటర్ కాలేకపోయాడు తిరుమలలో, ఇది వాస్తవం. ఓకే, అను తిరుమలలో కూడా మా సాంప్రదాయం అన్న అక్కడ అంతా మీకు తెలుసలేదో, మీకు తిరుమలలో అంతా కూడా ఈక్వల్ సొసైటీ ఉంటుంది. మీకు స్వామి స్వామి ఒక కులాన్ని ఏమి చేయడండి, తప్పు చేస్తే వాళ్ళు బ్రాహ్మణులు అయినా సరే తలలు నరికి ఇచ్చేసాడు. అంటే మీకు ఏం చెబుతున్నానంటే, వాడు పండితుడైనా పాముడైనా, వాడు అంటరాని వాడైనా దళితుడైనా, అందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుందండి. దేవుడు ఒప్పుకోడండి. అంటే దిస్ ఇస్ ఎ ట్రూ సెన్స్. దట్స్ వాట్ గాడ్ ఈజ్ అండి. ఓకే, కాబట్టి అక్కడ మీకు అన్నమాచార్య అందుకోసం పాట రాస్తాడు, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే, మెండైన బ్రాహ్మణుడు సరిదూగే చండాలుడై ఉండే భూమి కూడా, సరిభూమి సరిభూమిలో ఉండే చండాలుడు అందరూ ఒకటే అని చెబుతాడు. ఎందుకంటే అది తిరుమల గాడ్ టాట్ దెమ్ అండి. అందుకోసమే మాకు ఆ దాంట్లో ఏం చేశాడంటే, ఈ రాజశేఖర రెడ్డి ఈ 2004 తీసుకోగానే అక్కడ అజయ్ కల్లం రెడ్డి అని ఒక కులపిచ్చగాడు ఉంటాడండి. వాడు చీఫ్ వాడి సెక్రటరీ కూడా పనిచేశారు. అవునండి, వాడు పరమ దుర్మార్గుడు అండి. వాడు వివేకాళ్ళ మండపం పడగొట్టిస్తే వాడు దాని మీద నేను ఉద్యమం చేశానండి. ఉద్యమం ఏం చేశానంటే, వాషింగ్టన్ డీసీలో మా ఇంట్లో మీటింగ్ పెట్టి 1000 మందిని పోగేసి మేము పెద్ద ప్రొటెస్ట్ చేసామండి. ఎక్కడికి పర్మిషన్ తీసుకొని పోలీసుల దగ్గర, వాషింగ్టన్ డీసీ హిస్టరీలోనే ఎవడు చేయాల ఆ టైప్ ఆఫ్ ప్రొటెస్ట్. అంటే ఒక ఒక ఇండియన్ కాజ్ మీద మేము వెళ్ళి వాడు నోటీస్ ఇచ్చి, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ 2004లో నోటీస్ ఇచ్చాం, నువ్వు గనక తిరుమలను శాంక్షన్ గనక మీరు గనక ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, అమెరికా మొత్తం ఎన్ఆర్ఐస్తో ఉద్యమం చేస్తాము, గ్యారంటీగా మీ ప్రభుత్వాన్ని పడగొట్టగల శక్తి ఉంది మాకు అని చెప్తే కంగారు పడిపోయాను. రాజశేఖర రెడ్డి చేస్తే రాజశేఖర రెడ్డి కేబినెట్ మీటింగ్లో నుంచి నా ఫోన్ చేశాడు, ఏమండి డాక్టర్ లోకేష్ గారు మీకు నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, తిరుమల శాంక్టరీని కాపాడతాము, నాకు రెండో కాజ్ ఏంటంటే అజయ్ కల్లం రెడ్డి గారిని మనం ఫైర్ చేయమని చెప్పాము, తీసేశాడు. తర్వాత ఆ రోజున ఇందిరాని సుబ్రహ్మరెడ్డి గారి వాళ్ళ వైఫ్ చైర్మన్ అండి, ఆయన కూడా ఫోన్ చేసి మాట్లాడాడు. కాబట్టి వాళ్ళంతా ఇన్సూరెన్స్ ఇస్తేనే మేము ఉద్యమం ఆపేసామండి మేము. కాబట్టి అది మేము తర్వాత మళ్ళా 5-7 కొండలు కాదు 2 కొండలు అంటే కూడా అప్పుడు కూడా మళ్ళా మళ్ళీ ఉద్యమం చేయడానికి మళ్ళీ మీ మళ్ళా ప్లాన్ చేసాం. సో ఆ నేపథ్యంలో మీరు జగన్ రెడ్డి గారి మీద కూడా చాలా అనుమానాలు ఉండేవి, మీరు వద్దనుకున్నారు, రాకూడదు అనుకున్నారు. అందుకోసం ఎందుకంటే వీడు మాట్లాడితే అంటే నాకు తెలిసింది ఏంటంటే, 2011 నుంచి వాళ్ళు అంటే 2004 నుంచే వాళ్ళు ఈ క్రిస్టియన్ కన్వర్షన్స్ చేయడం మొదలుపెట్టారు. నేను ఏ మతానికి ఏ రిలీజన్కి నేను 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 ఇచ్చానండి. ఏంటంటే అక్కడ ఇసి ఎవ్రీ రిలీజియన్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ బౌండరీస్ అండి. కానీ వీళ్ళు దే హ్యావ్ ఎ వెస్టర్న్ ఇంట్రెస్ట్. రాజశేఖర రెడ్డి అనేవాడు అనే అతను సారీ ఉన్నప్పుడు దే వాంట్ టు మేక్ మనీ అండి. ఏం చేశారంటే, ఫస్ట్ కేపాల్ వాళ్ళ బ్రదరు ఈ ఈ వాళ్ళకి పెద్ద మిషనరీ ఆర్గనైజేషన్ అండి, ఈజ్ ఎ బిగ్ మనీ మేకింగ్ మిషన్ అండి. ఫస్ట్ అతను చంపేశారండి. ఓకే, రాజశేఖర రెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడో తెలియదు, కానీ కేపాల్ని మళ్ళా బెదిరించేసేసి ఆ కృష్ణ మిషన్ యాక్టివిటీస్ మొత్తం అనిల్ శాస్త్రి అంటే రాజశేఖర రెడ్డి అల్లుడు అండి వాడు, అతను అతనికి అప్పచెప్పారండి. దెన్ దే స్టార్టెడ్ మేకింగ్ మనీ అండి, ఇట్స్ ఆల్ మనీ ఆపరేషన్ అండి. ఓకే, వాళ్ళ రిలీజన్కి ఏం చేశారో వాళ్ళకే తెలియదు, కానీ బట్ మై అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్ బిగ్ మనీ ఆపరేషన్. ఆ మనీ ఆపరేషన్ చూసి జగన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి కొట్టేశాడండి. అందుకోసం షర్మిలకి జగన్ రెడ్డి గొడవ ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్గా వచ్చి హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ దాని దగ్గర గొడవ, ఆస్తులు గొడవ అంటే ఇది. ఓకే, ఈ దోపిడీ
ఏంటంటే మీకు ఏం, నేను మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ ఎందుకు అంత వైరల్ అయింది ప్రపంచం అంతా ఈ రోజు కూడా, వై ఇట్ ఈస్ సో పాపులర్ అండి నా ఇంటర్వ్యూ ప్రపంచానికి తెలియదు. ఏం చెప్పానంటే 40 లక్షల మంది హిందూస్ని వాళ్ళ దగ్గర దగ్గర క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేశారండి 2011 నుంచి. ఈ జగన్ రెడ్డి అంటే వాళ్ళని చనిపోయాడు కదా, రాజశేఖర రెడ్డి 2009లో చనిపోయాడండి. ఓకే, కానీ వీళ్ళు 30,000 చర్చిలు కట్టారండి ఓకే, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మెయిన్గా ఆంధ్రాలో అంటే కొద్దిగా మన 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 తమిళనాడులో కూడా కాదు, సరే తెలంగాణలో కూడా కట్టారు, కానీ మెజారిటీ ఆఫ్ ద చర్చెస్ రాల్ అంటే వాళ్ళు 40 లక్షల మంది కన్వర్ట్ చేశారు. ప్రతి కన్వర్షన్కి ఫ్యామిలీకి, ఫ్యామిలీకి అండి 5 లక్షలు పే చేసి, ఇదంతా అందుకోసమే వాళ్ళు ఎంత అవినీతి చేస్తే వాళ్ళు అంత డబ్బులు మేక్ చేస్తారండి ఇంటర్నేషనల్గా. అదే నేను డిస్క్లోజ్ చేసింది వాడు. కాబట్టి వాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దోచేసి దోచేసి ఈ ఈ ప్రతి ఫ్యామిలీకి 5 లక్షలు ఇస్తాడు కన్వర్ట్ అయితే, చర్చి డబ్బులు ఇస్తాడు. అంటే 30,000 చర్చిలు అంటే చూడండి ఎన్ని, అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు ఎక్కడ ఇతనికి. సరే, అంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవడు పట్టించుకోవట్లేదు. నాకు నాకు 23 కంట్రీస్లో మీకు నేను పంపాను చూసారు లేదో, నాది భారతదేశం అని నాకు ప్రపంచ హిందూ సమాఖ్య అని నాకు ఆర్గనైజేషన్. నేను కొన్ని లక్షల మందితో పనిచేస్తాను అంటే ఆర్ఎస్ఎస్ అంత పెద్ద ఆర్గనైజేషన్ కాదు, కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకంటే కూడా దమ్ము ధైర్యం నిజమైన హిందువు నేనండి, వాళ్ళు కాదండి. ఎందుకంటే వాళ్ళ కనుసంలోనే హిందూ దేవ హిందూ టెంపుల్స్ని 200 టెంపుల్స్ పైన పడగొట్టారండి ఈ ఈ జగన్ రెడ్డి వాళ్ళు. ఓకే, 200 టెంపుల్స్. ఓకే, మాట్లాడడం లేడు నేను తప్పితే. టెంపుల్స్ పడగొడితే నేను రివోల్ట్ చేశానండి. చిన్నయార్ స్వామిని ఇట్లాంటి వాళ్ళందరినీ, అతని పేరు నారాయణాచారి, నేను వాడిని డీఫ్రాక్ చేసి, నువ్వు స్వామి కాదు నీ బొందా కాదు కాబట్టి నువ్వు నారాయణాచారి అని చెప్పి నేను డీఫ్రాక్ చేసి, తర్వాత వాడు స్వరూపానంద సరస్వతి అని ఉంటాడండి వైజాగ్, విశాఖపట్నంలో. అవునండి, అవునండి, అతను కూడా డీఫ్రాక్ చేసి నువ్వు స్వామి కాదు నీ బొందా కాదు అంటే, వీళ్ళంతా హిందూ హిందూ దుర్మార్గులండి. ఓకే, కాబట్టి నేను నరసింహ పంతులు అతని పేరు, నీ పేరు నుంచి నరసింహ పంతులు, అట్లానే ఈ ఈ పరిపూర్ణానంద స్వామి అని అంటాడు పాలకాడు తన కేరళ ఇటు తమిళనాడు పెరిగాడు కాబట్టి వీళ్ళందరి మీద చేస్తే, అప్పుడు ఈ స్వామీజీలంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారండి ఇక్కడ ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో పెట్టుకుని నాకు కాల్ చేశారు. అంటే మీరు అర్థం చేసుకుని నేను ఎంత ఉద్యమం చేశాను కాబట్టి, అరే బాబు మీరు హిందూ టెంపుల్స్ ఎన్ని కడితే మీరు మాట్లాడతలా, జగన్ రెడ్డి క్రిస్టియన్ కన్వర్షన్స్ మీరు అంత డబ్బులు తీసుకొని దే ఆర్ ప్రమోటింగ్ అండి. ఓకే, ఇది దారుణం. ఓకే, కాబట్టి మీ ఆర్ఎస్ఎస్ ఇదంతా అంటే ఒక స్వామీజీ కాల్ చేశాడండి అక్కడ, బాబు బాబు మేము మాత్రం వాళ్ళలా కాదు, మేము వ్యతిరేకిస్తున్నాం నీతో పనిచేస్తామని చెప్పి నన్ను బతిలాడుకుంటే నేను అందుకోసం అంటే వీళ్ళ ఈ స్వామీజీలందరినీ అసలు బ్యాన్ చేయాలని చెప్పి అది అది నా ఉద్యమం. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను నేను ఒక సీఎం అండి, ప్రజలను రక్షించకపోతే సీఎం అయితే ఏంటి, కుక్కవ అయితే ఏంటండి, యూఆర్ అన్ఫిట్. ఇసి మీరు లాస్ని గవర్నెన్స్ ఆఫ్ అంటే లా ఆఫ్ గవర్నెన్స్ అనేది అమలు చేయకపోతే యూఆర్ అన్ఫిట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అండి. అందుకోసం జగన్ రెడ్డి నేను ఇప్పుడే చదువుతున్నా మీ 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 ద్వారా, దట్స్ వై దిస్ మ్యాన్ ఈజ్ అన్ఫిట్ యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఈజ్ అన్ఫిట్, హీ నీడ్స్ టు బి ప్రాసిక్యూటెడ్, హీ నీడ్స్ టు గో టు జైల్. అప్పుడు దాకా నేను ఈ ఉద్యమం ఆపనండి నేను చెప్పేది అది. అంటే మీరు కొంచెం ఒకసారి వెనక్కి వెళ్తే, మీరు రాజశేఖర రెడ్డి గారు, కేఏ పాల్ గారి గురించి ఒక విషయం చెప్పారు, వాళ్ళ తమ్ముడిని చంపేయటం ఇదంతా జరిగిందని. అప్పటి వరకు కేఏ పాల్ గారికి చాలా క్లౌట్ ఉండేది, ఆ తర్వాత ఆయన పతనం అయింది, ఇదంతా ఆర్కెస్ట్రేటెడ్ బై రాజశేఖర రెడ్డి గారు అంటారా? అవునండి, 100% ఈ డబ్బులు కొట్టేయడం కోసమే రాజశేఖర రెడ్డి వాళ్ళ బ్రదర్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది రాజశేఖర రెడ్డి వాళ్ళ అల్లుడి కోసం. అల్లుడు అంటే ఇదంతా డబ్బులు దోపిడీ అండి కంప్లీట్గా. ఎవడండి అనిల్ శాస్త్రి ఎవడు అసలు, ఈ ఈ షర్మిల ఎవరు అసలు, ఈ వీళ్ళందరూ దోచి భయారంగనులు పెడతాం ఏంటి, ఇష్టం వచ్చిన ల్యాండ్స్ ఇవ్వటం, వీళ్ళందరూ ఫండింగ్ అండి ఏది ఈ చర్చిలన్నిటికీ. రాజశేఖర రెడ్డి చచ్చిపోయినా కూడా తగ్గలేదండి, మళ్ళీ 11 నుంచి 11లో పౌరులు లేరు వీళ్ళు, అంటే అటు అటు వాళ్ళు లేరు వీళ్ళు లేరు, కానీ జగన్ రెడ్డి షర్మిల వీళ్ళంతా కలిసి 30,000 చర్చిలు కట్టారండి యాజ్ ఆఫ్ 2024. 30,000 చర్చిలు ప్రపంచంలో ఎక్కడ కట్టల, ప్రపంచంలో ఏ దేశంలోనూ కట్టలేదండి. ఓకే, ఎట్లా కట్టారండి, అండర్ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ దాంట్లో వీళ్ళు హిందువులా, ఎవడు హిందువు నిజమైన హిందువు అండి అసలు, హిందువులను క్రిస్టియన్స్కి మత మార్పులు చేస్తుంటే చూస్తూ ఎందుకని ఉంటున్నారండి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకని మిగిలిన చోట్ల అంతా టెంపుల్స్ గురించి వీటి గురించి ఉద్యమాలు చేస్తూ ఉంటారు కదా, ఈ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ పరిరక్షణ వాదులు కానీ
అటు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వాళ్ళు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం ఉద్యమాలు గొడవలు ఏం చేయరేంటి ఎప్పుడు? అంత అంత లంచాలమయమండి. నేను ఇదే రాశాను, నా దగ్గర ఆడియో టేప్స్ ఉన్నాయి, నేను చెప్తాను వినండి. నేను మోహన్ భగత్ అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ అండి. ఓకే, నేను నా మనుషులు పంపించాను అంటే ఆర్ఎస్ఎస్లో ఒక వర్గం నా సపోర్టర్స్ అండి. అంటే నీ చెప్పాను కదా, వాళ్ళకంటే కూడా నికార్సైన హిందువు నేనేనండి. ఓకే, వీళ్ళు ఎవడు కాదు. ఓకే, కాబట్టి వీళ్ళు అయోధ్య రామాలయం కడతాం వల్ల వీళ్ళు హిందువులు గారండి. అది 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 అబద్ధం. అదంతా నేనేం చెప్తున్నానంటే, అసలు హిందువులను రక్షించాల్సినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ భ్రష్టుపట్టించిందండి ఆంధ్ర రాష్ట్రం. ఓకే ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి రైతులు హిందువులు కాదండి, వాళ్ళైనా హిందువులు ఎవడండి అసలు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, కాబట్టి వీళ్ళు జగన్ రెడ్డి లంచాలకు అలవాటు పడి ఆర్ఎస్ఎస్ అంతా పక్కా అవినీతిమయం అయిపోయింది. ఓకే, అసలు దేశంలో కల్లా అత్యంత అవినీతి పరుడు నేను కేసు వేసింది కూడా మీరు పంపించారు 2022లో. దేశంలో అత్యంత అవినీతి పరుడు నరేంద్ర దామోదర్ మోడీ అండి. ఓకే, అతను బినామీ అదానీ అని చెప్పి నేను ఎవిడెన్స్ ఇచ్చాను. ఓకే, దాంతో నేను నరేంద్ర మోడీ భయపడి 2020లో మా ప్రెసిడెంట్ బైడెన్ బాలి వస్తే కాళ్ళు పట్టుకొని, అయ్యా బాబు ఈ అమెరికా డాక్టర్ నా మీద కేసు వేశాడు, దీని నుంచి నన్ను తప్పించబోయా అని చెప్పంటే, మా బైడెన్ డిసెంబర్లో 2022 డిసెంబర్లో తిరిగి వచ్చి నాకు లెటర్ రాశాడండి త్రూ స్టేట్ డిపార్ట్మెంట్. అయ్యా బాబు అసలు నరేంద్ర మోడీ మా ఫారిన్ పాలసీకి నీ వల్ల ప్రాబ్లం వస్తుంది బాబు, కాబట్టి నువ్వు ఈ కేసులో నరేంద్ర మోడీకి అతను ప్రైమ్ మినిస్టర్ కాబట్టి అతనికి ఇమ్యూనిటీ ఇచ్చి కొద్దిగా నువ్వు కేసులో తప్పించమంటే మా జడ్జి కూడా రాశాడు. నాకు ఆల్రెడీ అప్పటికే నాకు డిఫాల్ట్ జడ్జిమెంట్ ఉంటే దాన్ని తప్పించి దాన్ని తప్పి దీన్ని మోడీని నేను తప్పించాను నా కేసులో. అంటే మీకు అర్థమైందా? కాబట్టి మోడీ అనేవాడిని భయపెట్టింది కూడా నేనే. మోడీ అనేవాడు అత్యంత అవినీతి పరుడని ప్రపంచానికి చెప్పింది నేను. మోడీకి బినామీ అదానీ అని చెప్పింది నేను. అదానీని పడగొట్టింది నేనండి. ఓకే, మీరు కాబట్టి మీరు అన్ని స్థాయిల్లో, ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో మోడీ గారు కానీ, లేకపోతే వ్యాపార రంగంలో అదానీ గారు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరితో ఫైట్ చేస్తున్నారు, మీకు ఎప్పుడు ఎవరి సైడ్ నుంచి థ్రెట్స్ కానీ, ఇబ్బందులు కానీ, ఒత్తిళ్లు కానీ రాలేదా? వచ్చినాయండి, వచ్చినాయి. ఏంటంటే నా లైఫ్ మీద థ్రెట్ ఉందని నాకు తెలుసండి ఆల్రెడీ. నో, ఏమైందంటే ఈ మధ్యకాలంలో చాలా గొప్ప విషయం జరిగింది. అంటే మీ 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 ఛానల్లో ఉంది కదా, మీరు ఏమైందంటే సమ్ టైమ్ అరౌండ్ జనవరి వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ఒక సిక్ నిజ్జర్ అని ఒక కెనడాలో ఒక అతను చంపేశారండి. ఓకే, అట్లానే న్యూయార్క్లో కూడా పన్ను అనే అతను చంపేయబోయారు. అయితే మా 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 ఎఫ్బిఐ ది కాట్ ద గాయ్ గుప్తా అని వాడే ఒక ఒక హిట్ మ్యాన్కి డబ్బులు ఇస్తుంటే పట్టుకున్నారు. వాడు చెప్పాడు, ఏమని చెప్పాడు, అరే బాబు వీళ్ళిద్దరినే కాదు వీడినే కాదు చంపేది, ఇంకా 9 మంది లిస్ట్ ఉంది, వీళ్ళు కూడా మాకు ప్రాబ్లం అయ్యారు కాబట్టి వీళ్ళని కూడా లేపేయమని. ఒక రూమర్ ఏంటంటే నేను ప్రూవ్ చేయలేను, అది కాన్ఫిడెన్షియల్ లిస్టు, ఆ లిస్టులో నా పేరు ఉందని చెప్పి ఒక రూమర్. ఎందుకంటే నేను అదానీని పడగొట్టాను, మోడీ గారు పక్కా అత్యంత అవినీతి పరుడని, ఈ అదాని బినామీ అందుకోసం వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు నా మీద. ఓకే, జగన్ రెడ్డి ఉంది, జగన్ రెడ్డి అంటే మోడీకి అడాప్టెడ్ సన్ కదా. ఓకే, ఓకే, ఎందుకంటే అడాప్టెడ్ సన్ కాదు, వీడు బొంద కాదు, వీడు దోచుకున్న సొమ్ములో 50% మోడీ పే చేస్తారండి అదాని కంపెనీ. కేవలం డబ్బు వల్లనే వాళ్ళిద్దరి మధ్య నెక్సస్ ఉందంటారు, మోడీ గారికి, జగన్ రెడ్డి గారికి. అది నేను కోర్టు కేసుల్లో నేను ఎఫిడవిట్తో సహా వేస్తానండి. ఓకే, ఓకే, రమ్మంటే మోడీ గారిని కానీ ఆర్ఎస్ఎస్ రమ్మానండి. కేసు ఇంత రెస్పాండ్ కూడా కాలేదు. మరి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు, తెలుసుకోనండి, అంటే నాకు నేను రాజకీయ నాయకుడిని కాదండి, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నేను ఎవరైతే అత్యంత నీతివంతంగా ప్రజల కోసం పాలన చేస్తారో వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు అంటే అత్యంత గౌరవం ఉందండి నాకు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అత్యంత గౌరవం ఉంది. కాబట్టి ఆయన గొప్ప గొప్ప రాజకీయవేత్త, ఆయన హీజ్ ఆల్సో ఎకనామిస్ట్ అండి. అంటే చంద్రబాబు గారు ఉన్న క్వాలిఫికేషన్ ఎవరికి లేదండి ఇండియాలో రాజకీయవేత్త. కాబట్టి ఆయన బీయింగ్ ఆయన అన్ ఎకనామిస్ట్, దట్స్ ద రీజన్ వై హీల్ మేక్ అసలు కంట్రీనే మీకు మార్కెట్ మార్కెట్ ఎకానమీకి డ్రివెన్ అంటే అనుకున్నాడు కన్నా పి నరసింహరావు గారు తప్పక. కానీ కంట్రీని మార్కెట్ ఎకానమీ తర్వాత మీరు చూస్తున్నటువంటి ఈ గ్రోత్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారు. నేను రాశాను కూడా, నేను చాలా టీవీ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఓకే సార్, కాసేపు మనం, అంటే మీరు ప్రస్తుతం ఉన్న రాజకీయ వివాదం గురించి చెప్పాము, కాసేపు మీరు చాలా ఉన్నత విద్యావంతులు, సూపర్ స్పెషలైజేషన్ చేశారు, ఒకసారి మీ విద్య వైపు వెళ్దాము.
మీరు 86లో అమెరికా వెళ్ళారు, ఆ తర్వాత సూపర్ స్పెషలైజేషన్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత మీ వైద్య వృత్తి గురించి చెప్పండి సార్, మీరు మీ వైద్య వృత్తి, ఆ తర్వాత మీరు రీసెర్చ్లో ఉన్నారు, ఆ లైఫ్ గురించి చెప్పండి సార్. ఏం చేసేవారు మీరు, ఎంత బిజీగా ఉండేవారు? అంటే నేను మీకు మీకు ఒకటి పంపాను మీకు యా ప్లీజ్ ఏంటంటే, అంటే నాకు. అంటే నా నేపథ్యం చెప్తాను మీకు అర్థం. నేను టీనేజ్ ఇయర్స్లో నేను ఇండియాలో ఉన్నప్పుడు మేము గుండ్రమిల్ల కాలేజీ నుంచి అండి. ఓకే, మేము ఇండియాలో మేము చాలా ఫేమస్ ఇన్ క్విజ్ అండి. గుండ్రమిల్ల కాలేజ్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ క్విజ్. యా నాకు నా పార్ట్నర్ ఉన్నాడు కాబట్టి ఈ 40 ఇయర్స్లో, అంటే నేను గుండ్రమిల్ల కాలేజ్ గ్రాడ్యుయేట్ అయినాక 1983లో. ఓకే, నేను గ్రాడ్యుయేట్ అయింది 1983లో. ఓకే, ఓకే 83 లో. ఓకే 76లో జాయిన్ అయ్యాను. 76 to 82 మధ్యలో నేపథ్యంలో మేము ఇండియాలో చాలా పాపులర్ అండి క్విజ్లో. నేను నాకు పార్ట్నర్ ఉండేవాడు. ఓకే మేము, ఓకే కాబట్టి టీనేజర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇయర్, మోస్ట్ రికగ్నైజ్డ్ ఇన్ ద కంట్రీ అండి గుండ్రమిల్ల కాలేజ్. మేము స్టేట్లో కానీ దేశంలో. తర్వాత నేను జిప్మర్ వెళ్ళానండి, పీడియాట్రిక్ చేశాను కాబట్టి. తర్వాత 20s నేపథ్యంలో వెళ్ళి నేను ట్రైన్ అయ్యానండి, అమెరికా వచ్చాను. ఓకే, అమెరికా వచ్చినాక నేను ఇంటర్నల్ మెడిసిన్ చేశాను, తర్వాత గ్యాస్ట్రెంటరాలజీ ఫెలోషిప్, తర్వాత ఎన్ఐహెచ్ ఫెలోషిప్ చేశాను. నేను ఈ ఫెలోషిప్ చేసి 20s లో కూడా ఐ వాజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ గ్యాస్ట్రెంటరాలజిస్ట్ అండ్ ఎ రీసెర్చర్. ఐ సెండ్ యూ వాట్ ఐ పబ్లిష్ ద పేపర్స్ అండ్ ఆల్సో రిసీవ్డ్ ద అవార్డ్స్. ఈజ్ వెరీ అక్లైమ్డ్ ఇన్ ద వరల్డ్ అండి, ప్రపంచంలో బ్లాక్స్ అవార్డ్స్. ఓకే, దేశంలో కూడా అమెరికన్ గ్యాస్ట్రెంటరాలజీ అసోసియేషన్ అంటే అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఓకే, అది 20s మా నేపథ్యం. దెన్ 30s వచ్చేసరికి ఐఎమ్ ద వన్ హూ సక్సెస్ఫుల్లీ డెలివర్డ్ హెల్త్ కేర్ అండి. అంటే ఇన్ని వేల మంది వచ్చారు కదా ఇండియా నుంచి డాక్టర్స్, కొన్ని వేల మంది వచ్చారు. వాళ్ళల్లో అంటే ఐఎమ్ ఫార్చునేట్, ఐ మేడ్ క్వైట్ ఎ బిట్ ఆఫ్ మనీ, బట్ ఐ గివ్ బ్యాక్ టు పీపుల్ అండి. ఫ్రీ క్లినిక్స్ అంటే అమెరికాలో ఫ్రీ క్లినిక్స్ పెట్టినోడు ఎవడు లేడండి, ఇన్ని వేల మంది ఇండియన్ ఫిజిషియన్స్ వచ్చినా కూడా. బట్ ఐ గివ్ బ్యాక్ టు ద పీపుల్ అండి, దట్స్ వై ఐ హావ్ ఎన్ ఆల్. చెప్పండి. అమెరికాలో ఫ్రీ క్లినిక్స్ అంటే చిన్న విషయం కాదే, అవును, ఎలా సాధ్యమైంది? అది చాలా ఎక్స్పెన్సివ్ థింగ్. అవునండి, నేనే డాక్టర్ని హైర్ చేసి. అంటే మనం తింటానికి ఎంత కావాలండి, వెరీ లిమిటెడ్ మీన్స్ కాబట్టి. మేము చెప్పాం కదా, మాకు సమాజం అనేది మాకు మాకు ఎప్పుడు అదే అవగాహన, అంటే యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ, యూ నీడ్ టు డూ సర్వీస్ టు ద సొసైటీ. అందుకోసమే మా పిల్లల్ని వీళ్ళని కూడా మేము అట్లానే ట్రైన్ చేసాం, నిన్ను నా వైఫ్. కాబట్టి ఈ అమెరికాలో చాలా పూర్ ఉంటారు. ఓకే, కాబట్టి ఆ పూర్ పీపుల్కి అక్కడ అమెరికాలో ఒక డిక్టం ఉంటుంది ఏమిటంటే, ఇంత రిచ్ నేషన్ అయినా 40 మిలియన్ పీపుల్కి ఆ రోజుల్లో ఇన్సూరెన్స్ లేదండి. కాబట్టి వాళ్ళెవరికి పాపం హెల్త్ కేర్ లేక చనిపోయేవాళ్ళు అండి. నా కళ ముందు ఫ్రీగా చేసేది నేను ఒక్కడనే చేసేవాడు ఆ రోజుల్లో. కాబట్టి నేను ఐ ఫాట్ బ్యాక్. మీకు 30s లో నేను ఈ ఫ్రీ క్లినిక్స్ పెట్టి వాళ్ళకి ఫ్రీగా చేసి ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చేవాడు. ఏది ఇన్నర్ సిటీస్లో పాపం నల్లవాళ్ళు ఉండేవాళ్ళు, పాపం వాళ్ళకి పాపం వాళ్ళని ఎవడు రానిచ్చేవాడు కాదు హాస్పిటల్స్లో కూడా. కాబట్టి ఐ యూస్ టు హెల్ప్ దెమ్. తర్వాత బై 2006 అండ్ 2008 ఐ రోట్ ఎ లెజిస్లేషన్ అండి, ఇట్ ఈస్ కాల్డ్ ఒబామా హెల్త్ కేర్ అని చాలా ఫేమస్ అండి. అంటే మీ జర్మనీలో ఉన్న, ఒబామా కేర్ అని ఉంది కదా, ఒబామా. అవునండి, అది దాని అఫోర్డబుల్ కేర్ యాక్ట్ అంట. అసలు ఫస్ట్ రాసింది నేనండి, వర్జీనియా స్టేట్ అసెంబ్లీలో నేనే రాశాను. ఓకే, రాసి ఐ రోట్ దట్ లెజిస్లేషన్ అండ్ లక్కీగా ఏంటంటే ఎవ్రీ టైమ్ ఐ రైట్ ద లెజిస్లేషన్ ఇస్ ఈ దిస్ లెజిస్లేచర్ ద పాలిటిక్స్ వర్క్స్ ఫర్ ఓన్లీ రిచ్ పీపుల్ అండి. అమెరికా ఇఫ్ యూ డోంట్ పే యూ కెనాట్ ప్లే, అంటే మీకు ఇంగ్లీష్లో సేయింగ్, అంటే మీకు అర్థమైందా దాన్ని? అంటే ఇఫ్ యూ కెనాట్ పే అంటే ఇఫ్ యూ డోంట్ గివ్ అస్ ద మనీ యూ కెనాట్ ప్లే, ఇస్ ఈ దట్స్ వాట్ ఇట్ ఈస్. కాబట్టి అది అది చాలా హారబుల్ అండి. అంటే ఐ బిలీవ్ ఇన్ హెల్త్ కేర్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. ఓకే, దిస్ వాట్. కాబట్టి నేను ఆ లెజిస్లేషన్ రాసి నేను ఐ డెలివర్డ్ ద పూర్ ఆఫ్ ద పూరెస్ట్, అంటే ఒక ఇన్నర్ సిటీ రిచ్మండ్లో చాపర్ నేను పంపించాను మా గ్రూప్, అది నా బ్రెయిన్ చైల్డ్, నేనే స్టార్ట్ చేసేది. అమెరికాలో ఐ డెలివర్డ్ ద హెల్త్ కేర్ ఇన్ అసోసియేషన్ విత్ మాకు ఈ పూర్ పీపుల్కి ఒక హెల్త్ కేర్ డెవలప్ క్రియేట్ చేశారండి ఎవరు, మా లెజిస్లేచర్. మేము ఐ డెలివర్డ్ నేను మోస్ట్ సక్సెస్ఫుల్లీ ఐ డెలివర్డ్ దిస్ హెల్త్ కేర్ ద పూరెస్ట్ ద పూర్ హూ డోంట్ హ్యావ్ హెల్త్ కేర్ ఫర్ 14,000 పీపుల్కి నేనే చేశానండి ఫస్ట్ టైం అమెరికాలో, అమెరికన్ హిస్టరీలో. ఐఎమ్ ద ఫస్ట్ వన్ అండ్ ఐఎమ్ ద లాస్ట్ వన్. నోబడి ఆ చాపు అని ఒక ఒక వెహికల్ క్రియేట్ చేసి
నేను కొంతమంది డాక్టర్స్ని కూల్ చేసి ఒక 62 డాక్టర్స్ని ఐ డెలివర్డ్ అండి. దాట్స్ వాట్ ఐ వాజ్ వెరీ ఫేమస్ ఫర్. అంటే నాట్ ఓన్లీ ఐ డెలివర్ ద క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్, ఈవెన్ ద ఐ ఎమ్ సచ్ ఎ సూపర్ స్పెషలిస్ట్ వాట్ ఐ డూ ప్లస్ డూ నాట్ ఓన్లీ రీసెర్చ్ ఐ డూ ప్లస్ ఐ డెలివర్డ్ ద హెల్త్ కేర్. అప్పుడు దానివల్లనా తర్వాత మీకు ఈవెన్చువల్ గా అక్కడ కూడా రాజకీయాల్లో కొంత ప్రయత్నం జరిగినట్టుంది మీరు చెప్తాను, రాజకీయాల్లో? అది కూడా చెప్తాను. ఏమైంది అప్పుడు, బికాజ్ ఐఎమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్, ఐ కాల్ ది సమ్ ఆఫ్ దీస్ పీపుల్ హు ఆర్ రన్నింగ్ ఫర్ గవర్నర్ అండ్ ఎవ్రీబడి టు కమ్ అండ్ హెల్ప్ మీ టు డెలివర్ ద హెల్త్ కేర్ ఫర్ ద పూర్ అండ్ అది ఐఎమ్ ఎ ఛాంపియన్ ఆన్ దట్ ఇండియా అమెరికాలో. ఓకే, కాకపోతే ఏంటంటే నేను ఈ అవార్డుల రివార్డుల కోసం చేయలేదండి. ఒక అంటే ఐ చెప్పాను కదా, ఐ వాజ్ బ్రాడప్ యాజ్, మా గ్రాండ్ ఫాదర్ చెప్పాడు 8 ఏళ్ళు అప్పుడు, అరే బాబు నువ్వు సమాజం కోసం పుట్టేవరా, కాబట్టి సమాజం అనేది నీ మెయిన్ ఆశయం అవ్వాలి, నీ ఫ్యామిలీ కాదు. కాబట్టి అని చెప్తే నేను ఎప్పుడు ఐ వాజ్ ట్యూన్ ఇన్ టు దట్ అండ్ కంటిన్యూస్గా ఎవర్ సిన్స్ ఐ వాజ్. దానికి ఉదాహరణ కూడా చెప్తాను మీకు. నేను మళ్ళీ వస్తాను ఇది దీనికి, మీకు పంపించాను కూడా. భాస్కర్ రెడ్డి అని ఒక వైస్ ఛాన్సలర్, నాజన్ యూనివర్సిటీని నేను వాడితో యుద్ధం చేసి నేను అర్ధరాత్రి చాలా పెద్ద ఉద్యమం చేశాను, చాలా ఫేమస్ కూడా. ఆ ఉద్యమం వలన ఎంటైర్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ అయిందండి నేను చేసిన ఉద్యమానికి. అది మీకు రాశాను 1981లో ఏం చేశాను మీకు మీకు ఆర్టికల్ ఏంటంటే, వాడు చాలా కులపెచ్చగాడు, వాడు ఒక వైస్ ఛాన్సలరు, వాడు ఏం చేస్తున్నాడంటే ఈ ఈ ఈ ప్రొఫెసర్స్ అంతా డబ్బులు తీసుకొని మెడిసిన్లో ఈ డాక్టర్స్ పాస్ చేసేవాడు. దాన్ని నేను బద్ద వ్యతిరేకిని. అంతే పాపం అంటే ఒక అన్ఫిట్ గాడు డాక్టర్ అయ్యి సమాజంలోకి వచ్చాడు, పేషెంట్లు చంపుతున్నాడు. ద గాయస్ హు ఆర్ రియల్లీ సమ్ ఆఫ్ మై క్లాస్మేట్స్ సమ్ ఆఫ్ ద బెస్ట్ దే ఆర్ ఫెయిల్డ్ అండ్ దట్ ఈస్ ద లించ్ పాయింట్ ఫర్ మీ టు స్టార్ట్ దిస్ మూమెంట్ అండ్ ఓకే. నేను పాస్ అయ్యాను, నాకేం ప్రాబ్లం లేదు, కానీ నా క్లాస్మేట్స్ సమ్ ఆఫ్ ద బ్రైట్ పీపుల్ దే ఫెయిల్డ్ అండ్ 1981లో. నేను ఐ స్టార్టెడ్ మూమెంట్ అండ్ మూమెంట్ అయితే ఈడి కులపెచ్చగాడు ఆ డబ్బులు తీసుకునే వాళ్ళంతా మా కాలేజీ ప్రొఫెసర్స్ అంతా వాడి ఫ్రెండ్స్. ఈ భాస్కర్ రెడ్డి అనేవాడు ఒక డాక్టర్ అండి, మా కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ప్రీవియస్గా. వాడు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు కూడా ఐ హ్యాడ్ స్కర్మిషియస్ విత్ దిస్ గాయ్. అంటే ఈజ్ ఎ డిక్టటోరియల్ గాయ్. అంటే వాడు కులపెచ్చే కాకుండా వాడు ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ మ్యానియాక్. అయితే వాడు మళ్ళీ వైస్ ఛాన్సలర్కి వచ్చి వాడు ఫ్రెండ్స్ అంతా డబ్బులు తీసుకుంటుంటే ఈ ఈ ఈ విద్యార్థులందరినీ మా క్లాస్మేట్ తప్పిస్తే నేను ఇది ఉద్యమం చేశానండి వాళ్ళ తరఫున. నేను చేసిన ఉద్యమం ఎగ్జాక్ట్లీ 24 అవర్స్, అంటే యాక్చువల్గా 36 అవర్స్ టు బి ఆనెస్ట్ విత్. సరే వాళ్ళు సప్లిమెంట్ పెడతా నాజన్ ఉంటే నన్ను పిలిస్తే నేను విజయవాడ సినిమా చూస్తానికి వెళ్తున్నాను, మా వాళ్ళు ఆపారు, అరే బాబు వీడు సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టాలంటే పెడతలేదు, వాడు నువ్వు వచ్చి మాకు హెల్ప్ చేయరా అంటే నాకు అంత నేను యూనివర్సిటీకి కూడా నేను క్విజ్కి రిప్రజెంటేషన్ చేశానండి. కాబట్టి నేను ఐఎమ్ వెరీ పాపులర్ ఇన్ యూనివర్సిటీ ఆల్సో. రిజిస్ట్రార్ పోయి నంజనప్పకి చెప్పాను, ఏంటి మా వాళ్ళు లేదు భాస్కర్ రెడ్డి చేయనంటున్నాడు, వీళ్ళందరినీ రూమ్లోంచి కిక్అవుట్ చేశాడు, కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడమంటే నేను వెళ్తే వాడు నన్ను కూడా హీ త్రో మీ అవుట్. భాస్కర్ రెడ్డి హైలీ యారగంట్ గాయ్, కాబట్టి నేను అప్పుడు చెప్పాను ఇట్లా కాదురా అని చెప్పి నేను కాలేజీ పోయి, అంటే కాలేజీలో నాకు క్లౌట్ ఉంటుంది ఎందుకంటే నేను ఐమ్ వెరీ ఫేమస్ ఇన్ గుంటూరు కాలేజ్. కాబట్టి మా వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఎగ్నెస్ జనరల్ సెక్రటరీ మాకు మీరు గుంటూరులో ఫెమిలీ అయితే మాకు 2 బస్సులు ఉంటాయి, లేడీస్ మేమంతా కలిసి అందరినీ నాజన్ తీసుకొచ్చి వాడిని గొరవ చేసి నేను సెనేట్ ముందర నేను ఐ ప్రజెంటెడ్ అండి. నాకు ఐ హ్యాడ్ ఎ బిగ్ ఫైట్ విత్ దిస్ భాస్కర్ రెడ్డి. కాబట్టి వీడు అత్యంత అవినీతి పరుడు, వీడి ఫ్రెండ్సే అక్కడ డబ్బులు తీసుకొని పాస్ చేస్తున్నారు, కాబట్టి ఎంటైర్ విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి మీరు ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్ కావాలంటే, అంటే దే అలౌడ్ మీ టు స్పీక్. నాకు అప్పుడు నికాద మూమెంట్లో వాళ్ళు నన్ను అడిగారు, దీని సొల్యూషన్ ఏంటో చెప్పు, మేము సెనేట్లో పాస్ చేస్తామన్నారు. అంటే అది కాదు, ఏం లేదండి ఎగ్జామినేషన్ పేపర్స్ అన్నింటిలో ఒకడు, నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాళ్ళకి, ఓకే, ఒకడు మా జూనియరు ఎనాటమీలో హ్యూమన్ ఎనాటమీ గురించి రాయమంటే వాడు సింహం అంటే వాడు రాశాడు, లయన్ ఈజ్ ఎ ఫెరోషియస్ యానిమల్, ఇట్ గాట్ 4 లెగ్స్, ఇట్ గాట్ ఎ టెయిల్ అండ్ ఇట్ హంట్స్ అని ఇట్లా రాస్తే వాడిని పాస్ చేశారు. కానీ పాపం రియల్గా చదివిన వాడిని ఫెయిల్. అందుకోసం నేను ఇది ఎగ్జాంపుల్ చదివి అట్లది ఏం చేయాలంటే నేను చెప్పాను, ఎగ్జామినేషన్ పేపర్స్ అన్ని అవుట్ ఆఫ్ స్టేట్ పంపండి, దెన్ దిస్ ఎడ్యుకేషన్ విల్ బి రిఫార్మ్డ్. దట్స్ వై ద గైస్ హూ ఇస్ ప్లేయింగ్ బ్రైబ్, అంటే వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ పేపర్ 75 మార్క్స్ ఉంటాయండి, కాబట్టి పాస్ కార్డ్ వాడు. ఓకే, నేను ఐ కాజ్ దట్ రిఫార్మ్ అండి, ఐ వాజ్ క్రిటికల్. కానీ ఆ రోజు నేను ఇంకొక క్రిటికల్ అచీవ్మెంట్ చేశాను. ఈ భాస్కర్ రెడ్డి అన్నాడు వీడు పక్క కులపిచ్చేవాడు వీడు, కాబట్టి వీడిని అర్జెంట్గా 20 పర్సన్ సస్పెండ్ చేయమంటే చేయమన్నారు. చేయమంటే నేను మా వాడందరం తీసుకెళ్ళి
వాడిని నేను వాడి ఇంటిని సరౌండెడ్ అండ్ ఐ బాయ్కాటెడ్ హిమ్. ఆ రిఫార్మ్ చేస్తే వాడు అర్ధరాత్రి వాడు అప్పుడు ఏంటంటే మీకు 1980 గుర్తుందో లేదు, మీకు విజయభాస్కర్ రెడ్డి చీఫ్ మినిస్టర్, వాడు చాలా క్లోజ్ విజయభాస్కర్ రెడ్డి చీఫ్ మినిస్టర్. కాబట్టి మా మీద లాఠీ ఛార్జ్ చేసి కొట్టినా కూడా మేము వీ డి నాట్ బ్యాక్ డౌన్. వాడు భయపడిపోయి అర్ధరాత్రి అరౌండ్ 1:45కి రిజైన్ చేసి, అంటే మీకు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ హిస్టరీలో 1956 నుంచి ఏ ఏ విద్యార్థి మూమెంట్ కూడా నేను చేసిన ఉద్యమం ఇంతవరకు దగ్గర రాలేదు. వాడిని కిక్అవుట్, వాడు రిజైన్ చేసి వాడు హైదరాబాద్ పారిపోయాడు. నేను చేసిన రిఫార్ము ఇట్ బికేమ్ ఎఫెక్టివ్ ఇన్ ఎవ్రీ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దానివల్ల ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి కూడా, అప్పుడే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రావడానికి కారణం అదేనండి. ఎన్టీ రామారావు గారు వచ్చి ఈ నేను ఈ రిఫార్మ్ చేశాను సంగతి, మా చుట్టూ ఒక ఆయన ఉండేవాడు, ఎందుకంటే మాది ఒరిజినల్గా మాది నిమ్మకూరు, మీ మదర్ అని చెప్పారు కదా. మా మదర్ అండి. అవును, మా మదర్ సొంత బావయ్య ఎన్టీ రామారావు గారు పక్కనే ఉన్నాడు. ఇంకొక ఆయన రాజారావు గారు, వాళ్ళు చెప్పారు పలానా ఒక డాక్టర్ ఉన్నాడు, అంటే రావయ్య గారు అంటే మా గ్రాండ్ ఫాదర్ ఓన్ కజినే ఎన్టీ రామారావు గారు. కాబట్టి రావయ్య మా వాళ్ళ మనవడే ఇచ్చేసింది. కాబట్టి ఈ హెల్త్ కేర్లో రిఫార్మ్ తీసుకురావడం వల్ల, అంటే నేను తీసుకొచ్చిన రిఫార్మ్ వల్ల కొన్ని లక్షల మంది బతికారండి ఈ రోజుకి. ఎందుకంటే బ్యాడ్ డాక్టర్ లేకపోతే ప్రజలు చనిపోరు కదండి. కాబట్టి ఫేమస్ మినిస్టర్స్, ఫేమస్ పార్లమెంటేరియన్స్, ఎమ్మెల్యేల కొడుకులు పాస్ కాలేక మెడిసిన్ మానేశారు. మీరు ఇంకా అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ద రిఫార్మ్, దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ వెరీ ఫేమస్ ఫర్, దాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ రిఫార్మ్ ఐ డిడ్ ఇట్. అండ్ అప్పుడే ఎన్టీఆర్ గారు దెన్ నో ఇట్లా కాదు, మనం అసలు హెల్త్ సైన్సెస్ యూనివర్స్ సపరేట్ చేద్దాం, దీనికను అంటే ఈ దీంట్లో అవినీతి ఇదంతా ఉందని చెప్పాం కదా. ఆయన చాలా స్మార్ట్ మ్యాన్ అండి. ఆయన నేను ఇది చేశానని చెప్పి ఎన్టీఆర్ గారు అప్పుడే 82లో పార్టీ పెట్టాడు కదా, మా కాలేజీ ముందలే మీటింగ్ పెట్టాడు, పెట్టి నాకు కౌరంపాడు. అంటే మా గ్రాండ్ ఫాదర్ ఆయన కజినే కదా, కాబట్టి వాడిని పిలుచురామను అని చెప్పి, అంటే నేను లేను ఆ రోజున కాలేజీలో కూడా, టు బి ఆనెస్ట్ విత్. కాబట్టి తర్వాత మా గ్రూప్లో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ కూడా ఆఫర్ చేశాడు. అంటే మేము ఇంత రిఫార్మ్ చేస్తున్నాం, అంటే దిస్ ఈజ్ హౌ ఎఫెక్టివ్ వీఆర్ అండి. ఆ రోజుల్లో ఎవడికి భయపడేవాళ్ళంట. కాబట్టి ఆ భాస్కర్ రెడ్డి అనేవాడిని నేను ప్యాక్ చేసి నేను హైదరాబాద్ పారిపేటెడ్ చేశాను. కాబట్టి ఆ రిఫార్మ్ ఈ రోజు కూడా ఉందండి, నేను చేసింది. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీలో మీకు రిటర్న్ ఎగ్జామ్ బయటకు ఎక్కడో వెళ్తుంది, కాబట్టి ఎవరు బయట పాస్ కాలేరండి. దిస్ ఇస్ హౌ ఐ సేవ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇక్కడ స్విచ్ చేస్తాను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇక్కడ అమెరికాకు వస్తాను. అమెరికాకి అమెరికాలో కూడా నేను అందుకోసం ఐ వాంట్ రిఫార్మ్ ఇట్, దట్స్ వై ఐ రౌట్ దిస్ లెజిస్లేషన్ అండి. ఎవడు రాయాల ఇంతవరకు, అంటే మీకు 250 ఇయర్స్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్లో కూడా హెల్త్ కేర్ మీద జాన్ డింగల్ అని చాలా మా దేర్ ఆర్ సమ్ బిగ్ పీపుల్ దే ఫాట్, అంటే హిల్లరీ క్లింటన్, వీళ్ళంతా హెల్త్ కేర్ రిఫార్మ్ చేయాలని చూశారు. కానీ నేను ఐ లిటరలీ ఫాట్ బ్యాక్ అండి. నేను ఎట్లా ఫాట్ చేశానంటే, ఎవరైతే ఈ హాస్పిటల్స్ మీద మీకు పంపించాను, హెచ్సిఏ అనే హాస్పిటల్ మీద నేను అది దట్ ఇస్ ద రిచెస్ట్ హాస్పిటల్ ఇన్ ఎంటైర్ వరల్డ్ అండి, ఫర్గెట్ అబౌట్ ఇండియా, ఓకే, ఫర్గెట్ అబౌట్ అమెరికా. నేను వాళ్ళనే షట్ డౌన్ చేశాను, అంటే ఫ్రాడ్, వేస్ట్ అండ్ అబ్యూజ్ మీద నేను అథారిటీ అండి అమెరికాలో. నేను ఇది చేయడానికి నాకు కోర్ట్స్ కూడా సహకరించే కాదు, ఎందుకంటే వాళ్ళంతా కోర్ట్స్లో అపాయింట్మెంట్స్ అంతా ఈ డబ్బులు ఉన్నవాళ్ళు, ఈ జడ్జెసే ఉండేవాళ్ళు. కాబట్టి ఇది ఇట్లా కాదని చెప్పి నేను ఐ వాంట్ రిఫార్మ్ ద ఎంటైర్ జ్యుడిషియరీ. నా 40స్లో, ఈ 30స్లో నా సక్సెస్ స్టోరీ చెప్పాను కదా, 40స్లో ఐ వాంట్ రిఫార్మ్ ద జ్యుడిషియరీ ఆఫ్ అమెరికా, ఇస్ వాట్ ఐ డిడ్. అండ్ 6th అమెండ్మెంట్ అంటే దాన్ని ఏంటంటే, మాకు అంటే మీకు జర్మనీలో ఏంటో తెలియదు కానీ అమెరికాలో మాత్రం జ్యూరీ అని ఉంటుంది. అంటే ఇఫ్ యూ బ్రింగ్ సమ్ క్రిమినల్ ఛార్జెస్, ద జ్యూరీ డిసైడ్స్ హూ ఇస్ గిల్టీ ఆర్ నాట్ గిల్టీ క్రిమినల్ ఛార్జెస్. కానీ దానికి ఒక గేట్ కీపర్ ఉంటాడు, ఆ గేట్ కీపర్ కూడా డబ్బులు ఉన్న వాళ్ళ చేతిలో ఉంటాడు ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్. కాబట్టి ఐ రిమూవ్డ్ ద గేట్ కీపర్. అమెరికా సక్సెస్ స్టోరీ ఎక్కడంటే, 250 ఇయర్స్ హిస్టరీలో ఎవడు చేయలేదు నేను చేశాను. 6th అమెండ్మెంట్ని నేను చేయడం కోసం నేను చీఫ్ జస్టిస్నే సూ చేశానండి. ఓకే, ఏది మాకు వచ్చిన స్టేట్కి, మాకు ప్రతి స్టేట్కి ఒక చీఫ్ జస్టిస్, చీఫ్ అంటే చీఫ్ జడ్జిని, చీఫ్ జస్టిస్ని సూ చేసిన వాడే లేడండి ఇంతవరకు, నేను తప్పితే. దిస్ ఇస్ వాట్ ఐ డిడ్. వాడు భయపడిపోయి ఆ రోజుల్లో ఈ గేమ్ యాక్సెస్ టు ద గ్రాండ్ జ్యూరీ టు రిఫార్మ్ అండ్ నేను దిస్ ఇస్ వాట్ ఐ డిడ్ అండ్ దట్స్ బికేమ్ ఏ ప్యాత్ అండి. అంటే ఐ గివ్ పవర్ బ్యాక్ టు ద పీపుల్. ఎవడు చేయాలి. తర్వాత ఇదంతా కాదు, వీళ్ళు ఎవరు మాట్లాడలేదు అని చెప్పి, దెన్ ఐ స్టార్టెడ్ న్యూస్ పేపర్. ఐ సెండ్ యూ ఒరిజినల్ టైమ్స్ అనేది నా పేపర్ అండి. ఓకే, ఐ స్పెండ్ మిలియన్స్ ఆన్ దట్. ఓకే, దెన్ ఐ సెంట్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్, అంటే మనకి ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళని జైలు పంపి
నెంబర్ టూ మ్యాన్, మాకంతా డైరెక్ట్ ఎలక్షన్స్. మీకు లెఫ్టినెంట్ గవర్నర్, అటార్నీ జనరల్ గవర్నర్ ఎవ్రీబడి డైరెక్ట్లీ ఎలక్ట్. మన చీఫ్ మినిస్టర్ అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ కదా. కాబట్టి నేను ఐ మేడ్ ద నెంబర్ టూ మ్యాన్ టు రిజైన్ అండి అండర్ కరప్షన్ ఛార్జెస్ ద పవర్ ఆఫ్ మై పేపర్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద గ్రాండ్ జ్యూరీ. దెన్ ఐ మేడ్ ద గవర్నర్ అంటే రాజశేఖర్ రెడ్డి లాంటి పక్క అవినీతి అరాచకం కాని నేను, ఐ బ్రాడ్ ఛార్జెస్, ఐ సూడ్ హిమ్, ఐ బ్రాడ్ ద గ్రాండ్ జ్యూరీ. దెన్ ఈవెన్చువలీ బికాస్ ఆఫ్ ఛార్జెస్ వాట్ ఐ బ్రాట్ ఐ వర్క్ విత్ డిఓజే, వి కన్విక్టెడ్ హిమ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. దిస్ ఇస్ వై ఐ వాజ్ వెరీ ఫేమస్ ఇన్ అమెరికా. వాడు హీ ట్రై టు హార్మ్ మీ, యూ వాంట్స్ టు టేక్ అవే మై లైసెన్స్, ఐ సెడ్ కౌన్ కేస్ ఐ డోంట్ గివ్ డ్యామ్. అంటే వాడి చేతిలో ఉన్న పవర్ అది, ఏం ఏమి లే ఉన్నా లేకపోయినా యూ వాంట్ టేక్ అవే, ఐ డోంట్ కేర్. బట్ ద థింగ్ ఈజ్ యూ నీట్ టు గో టు జైల్, దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే మీకు అర్థమవుతుందా? ఐఎమ్ ఎ మ్యాన్ మేడ్ అప్ ఆఫ్ విత్ ప్రిన్సిపల్ అండ్ ఐ డోంట్ కాంప్రమైజ్. ఓకే, ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు మాట్లాడితే వాడు మోడీ గాడు ప్రతి ఒక్కరిని బెదిరిస్తాడు, బెదిరించి నువ్వు అది చేసావు ఇది చేసావు నేను జైలు అంటాడు, అందుకోసం వాడు కాంప్రమైజ్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? నేను సే ఐ హ్యావ్ ఇంటిగ్రిటీ అండి. సే నేను సే ఎన్టీఆర్ వై సో ఫేమస్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ ప్రిన్సిపల్ అండి. సేమ్ దిస్ ఇస్ హౌ ఐ వాజ్ బ్రాటప్, దిస్ ఇస్ వాడు. దట్స్ వై మేము ఎవడకు భయపడమండి. ఓకే, తర్వాత అమెరికాలో రాజకీయాలు కూడా ఆఫీస్. దానికి ఎందుకు 2013 ఎందుకు వచ్చినానంటే, వీళ్ళు నేను ఏం చేసినా కూడా వీళ్ళు గెలుస్తున్నారండి ఎలక్షన్లో, కాబట్టి వీళ్ళని ఆపడం కోసం 12 ఏళ్ళు ఆపానండి. అసలు నో బడీ హ్యాస్ ఎవర్ డి. ఒక సివిలియన్ నేను, అంటే నేనే రాజకీయ పార్టీలో మెంబర్షిప్ లేదు, నేను అసలు ఫేమసే కాదు, కానీ వీళ్ళు ఈ కరప్షన్ దీన్ని నేను ఆపలేకపోతున్నా. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ద పవర్. నేను ఐ ర్యాన్ ఫర్ గవర్నర్ ఇన్ 2013 అండి, 42,000 మైళ్ళు తిరిగానండి నేను నా కారులో. నాకు ఇద్దరు ఇద్దరు లెజిస్లేటివ్ అసిస్టెంట్స్ పెట్టుకొని, ఐ డౌట్ ఇంటినారావు గారు తప్పితే నేను తప్పితే ఎవడు ప్రపంచంలో 42,000 మైళ్ళు తిరిగినాడు ఎవడు లేడండి. ఐ లిటరలీ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద స్టేట్ ఆఫ్ వర్జీనియా, ఐ కంటెస్టెడ్ అండ్ దట్స్ హౌ ఐ కన్విక్టెడ్. నేను ఐ ప్రింటెడ్ మిలియన్ లీఫ్లెట్స్ అండి కరప్షన్ ఆన్ బాంబే మెక్డొనాల్డ్. దట్స్ వై గవర్నమెంట్ కుడ్ నాట్ ఏబుల్ టేక్ ఇట్, దట్స్ హౌ ది ఎండైటెడ్ హి. సో వర్జీనియా మీరు గవర్నర్ కి ఆఫీస్ కి రన్ చేశారా? మీరు క్యాండిడేట్ రన్ చేశాను, రన్ చేసి ఐ వాజ్ బికేమ్ వెరీ పాపులర్. ఓకే, ఓకే, ఎందుకంటే అంటే డెమోక్రాట్స్ రిపబ్లిక్స్ గెలవడానికి చేయలేదు. అంటే నేను ఏంటంటే, నేను రిపబ్లికన్ డెమోక్రటన్ కాదు, కానీ నేను ఐఎమ్ ఏ పీపుల్స్ మ్యాన్, ఐ వాంట్ ద రూల్ ఆఫ్ లా మస్ట్ ప్రివేల్, దట్స్ వై కరప్షన్ మస్ట్ ఎండ్. అది నా స్లోగన్. అది ఇట్ వెంట్ వెరీ వెల్ ఇన్ టు ద పబ్లిక్. దట్స్ హౌ హీ వాజ్ ప్రాసిక్యూటెడ్ అండ్ నౌ హీస్ టోటలీ డిస్ట్రాయిడ్. హీ విల్ నెవర్ రన్ ఫర్ ఆఫీస్ బాబ్ మెక్డొనాల్డ్. ఆ తర్వాత 12 ఏళ్ల పాటు రిపబ్లికన్ అనే వాడు గెలవలేదండి నా ఉద్యమంతో. అంటే మీకు అర్థమైంది ఎంత రిఫార్మ్ తీసుకొచ్చారు. సో మీరు ఆ విధంగా అమెరికాలో కూడా ఈ రిఫార్మ్స్ కోసం రాజకీయాలు ట్రై చేశారు, మళ్ళీ కట్ రాజకీయాలు యాజ్ ఎ వెపన్ అండి. రాజకీయాలు నాట్ యాజ్ ఎ లైవ్లీహుడ్. నాకు పదవి ఇది కాదండి, నాకు ఏంటంటే రూల్ ఆఫ్ లా ప్రివేల్ కావడం కోసం ఐ ర్యాన్ ఫర్ గవర్నర్. దిస్ వాల్ట్. ఇప్పుడు మళ్ళీ మీరు ఇటీవల ఆంధ్రప్రదేశ్ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉండేవాళ్ళు అంతకు ముందులాగా? ఫ్రీక్వెంట్ వస్తూ ఉంటున్నాను, వాడి మీద యుద్ధమే చేశాను అండి. ఎందుకంటే అమరావతి యుద్ధమే ఉదాహరణ. అంటే జగన్ రెడ్డి మీద వేసిన ఫస్ట్ కేసు అమరావతి మీద నేనేనండి. డిసెంబర్ 18 వాడు ఆన్సర్ చేయాలి హైకోర్టుకి, నేనే వేసింది కేసు. ఓకే, వేస్తే 17 వాడు భయపడిపోయి, అంటే హైకోర్టులు ఎక్కడ బైండ్ ఓవర్ ఇస్తారని చెప్పి భయపడిపోయి, లాస్ట్ డే అండి ఆ రోజున అసెంబ్లీలో 2019 డిసెంబర్ 18 వాడు ఆన్సర్ చేయాలండి నా కేసుకి. ఫస్ట్ కేసు అది అమరావతి మీద, సిఆర్డీ యాక్ట్ మీద వేసాను. వాడు భయపడిపోయి 3 రాజధానులను అన్నం చేశాడు 17 నాకు భయపడి. దాంతో ఆ రోజు 17 నుంచి ఉద్యమం స్టార్ట్ అయిందండి. నేనే స్టార్ట్ చేసింది జేఏసీని. నేను విపరీతంగా సోషల్ మీడియాని విపరీతంగా నేను వాడుకున్నాను. వాట్సాప్ గ్రూపులు అంటే నాకు, నేను సోషల్ మీడియాలో నేను కనుక రాస్తే ఏదన్నా ఇట్ రీచెస్ 2 మిలియన్ పీపుల్ అండి. అంటే నాకున్నంత ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఐ డౌట్ ఇండియాలో ఎవరికి ఉండదు అనుకుంటుంది. అందుకోసం నేను మా న్యూస్లో కానీ అది కానీ ఇంటర్వ్యూ ఇస్తే, వై ఇట్ ఈస్ బికెమ్ సో పాపులర్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్. ఓకే, ఎందుకంటే నాకు ఎనార్మస్ సోషల్ మీడియా ఫాలోయింగ్. సో అక్కడ నుంచి మీరు ఫ్రీక్వెంట్గా ఆంధ్రప్రదేశ్ వస్తూనే ఉన్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద మీరు పోరాడుతూనే ఉన్నారు. అవును, వాడిని ఛాలెంజ్ చేశాను కూడా. వాడు మా రైతుల్ని, మా మహిళల్ని, దళితులను అందరూ కొడత మొదలు పెట్టాడు, జైల్లో పెడుతున్నాడు. ఐ ఫాట్ బ్యాక్ విత్ హిమ్. జనమాలను ఉద్యమం నడిపానండి నేను అమెరికా నుంచి. చివరిలో ఇది జరిగింది కదా, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే పోలీసులు అదుపులో తీసుకోవటం ఇలా జరిగింది కదా,
దీని గురించి మీరు మీడియాలో చాలాసార్లు చెప్పారు ఇవన్నీ, దాని గురించి ఏం చెప్తారండి? మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు అనేది వాళ్ళు పోలీసులు ప్రాసిక్యూట్ చేశారు. వెరీ సింపుల్ అండి. నేను ఏం చెప్పానంటే 14లో నేను మే 14 ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇట్ బికేమ్ వెరీ వైరల్ అసలు. ఓకే, నేను చెప్పిన విషయాలు వెరీ ఇంపార్టెంట్ అంటే కంటైనర్స్ ఫుల్ ఆఫ్ క్యాష్ని ఎట్లా తీసుకెళ్ళాడు అనేది నేను ఎవిడెన్స్తో సహా చెప్పానండి మహానీస్లో. కాబట్టి ఆ కంటైనర్ ఫుల్ ఆఫ్ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుందంటే మద్యం అండి. మద్యం అంటే వాడు అమ్మేటువంటి లిక్కర్ క్యాష్, ఇసుక క్యాష్, మైన్స్, మట్టి, అంటే వాడు చేసే ప్రతి అరాచకము అవినీతి అంతా ఓన్లీ క్యాషే తీసుకుంటాడు. 151 ఎమ్మెల్యేస్ అందరు దోచుకొని 50% వాడు పే చేయమంటాడు. ఎక్కడ వాడికి తాడేపల్లి ప్యాలెస్ అది సత్యన రామకృష్ణారెడ్డి తీసుకొని తాడేపల్లి, అంటే మా దగ్గర ఇంత ఎవిడెన్స్ ఉందండి, తాడేపల్లిలోనే బిల్డింగ్స్ ఉంటాయండి, ఆ బిల్డింగ్స్ నిండా క్యాష్ ఉంటుంది. అదంతా అక్యుములేట్ అయితే వాడు సుధీకర్ రెడ్డి అని రాజశేఖర్ రెడ్డికి నాలుగో తమ్ముడు అండి. రాజశేఖర్ రెడ్డి వాళ్ళు ఐదుగురు బ్రదర్స్, ఒక సిస్టర్ అండి. ఓకే, ఈ ఈ సుధీకర్ రెడ్డి అనేవాడు నాలుగో వాడు అండి. రాజశేఖర్ రెడ్డి గారికి నాలుగో బ్రదర్. ఓకే, ఈ ఇతను హైదరాబాద్లో ఉంటాడండి. హైదరాబాద్లో ఈ సుధీకర్ రెడ్డి అనే అతను ఇన్ఛార్జ్ అండి. ఏది ఈ క్యాష్ని కంటైనర్స్లో వేసుకున్నాక జగన్ జగన్ రెడ్డి క్యాష్ని కాకినాడ ఎయిర్పోర్ట్కి తీసుకుపోతాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఒక పక్కా అవినీతి పరమ దుర్మార్గుడు ఒకడు ఉంటాడు, వాడు ఎమ్మెల్యే కూడా, ఎక్స్ఎమ్ఎల్ఏ. ఓకే, వాడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడండి ఈ కంటైనర్స్ క్యాష్ని తీసుకొని వాటిని ఈ షిప్స్లో ఎక్కిస్తాడండి కాకినాడ. ఎక్కిస్తే అక్కడ నుంచి అవి ముందరా ఎయిర్పోర్ట్కి వస్తాయి అండి గుజరాత్లో. ఓకే, అదాని ఎయిర్పోర్ట్స్ దాన్ని అక్కడ గుప్తా అని ఒక టేక్ ఓవర్ చేస్తాడు హవాలా ఆపరేషన్. ఓకే, ఇండియాకి వాడు దుబాయ్ ద్వారా హవాలా చేస్తారండి. నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా ఎట్లా చేస్తాడు. కాబట్టి ఈ ఈ హవాలా ఆపరేషన్కి ఈ కంటైనర్స్ మాత్రం టేక్ ఓవర్. మేము ఈ షిప్స్ని ట్రాక్ చేసేవాడిని. అందుకోసం జగన్ గారు ఎందుకు భయపడ్డాడంటే మేము ఇంటర్నేషనల్ మ్యారిటైమ్లో షిప్ పేరు ఏ టైంలో బయలుదేరింది, ఏ టైం ముందరా ఎయిర్పోర్ట్ జరిగింది కూడా మాకు తెలుసు. మాకు వి ట్రాక్ దెమ్. అందుకోసం వాడు భయపడిపోయాడు జగన్. దాన్ని ఏం చేస్తాడు హవాలా ద్వారా, మీకు తెలుసో లేదో మిడిల్ ఈస్ట్లో పాపం అంతా వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉంటాయి ఇండియా నుంచి, కేరళ, ఆంధ్రప్రదేశ్ అంతా పాపం వాళ్ళంతా ఎంత అండి 30,000 జీతగాడండి. వాళ్ళ ఇంటికి డబ్బులు పంపి తిండి తిండి ఉండదండి. ఓకే, ప్రతి నెల పంపాలి. పంపాలంటే ఈ హవాలా మనీని దీనార్ 50 రూపాయలు ఉందనుకోండి సపోజ్, దాన్ని 4 రూపాయలు 5 రూపాయలు ఎట్లా ఎక్స్ట్రా ఇస్తామంటే పాపం వాళ్ళు అక్కడ ఆపరేషన్ చేసి నడిపేదంతా దావూద్ ఇబ్రహీం వాళ్ళు, వాళ్ళ గ్యాంగ్ ఎక్కడ దుబాయ్లో. కాబట్టి మిడిల్ ఈస్ట్లో ఉన్నట్టు 7 దేశాల్లో నుంచి వాళ్ళందరికీ ఆ మనీని ఈ ఈ ఈ హవాలా మనీని ఈ ఫ్యామిలీస్కి వాళ్ళు డెలివరీ చేస్తారండి ఒక 4 రూపాయలు 5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి. కాబట్టి ఆ దుబాయ్లో ఏ కరెన్సీలో కావాలంటే ఆ కరెన్సీలో, దుబాయ్ అంటే అది అది ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్లేస్ అండి. ఓకే, కాబట్టి వాళ్ళకి టైప్ ఉంటుంది అమెరికాతో. కాబట్టి డాలర్స్ కాదు డాలర్స్, పౌండ్స్ కాదు పౌండ్స్, మీ జర్మన్ మార్క్స్ కాదు జర్మన్ మార్క్స్, ఎక్కడ పడితే అక్కడ వాడికి 23 కంట్రీస్లో డిపాజిట్ అయిపోతుంది ఈ జగన్ రెడ్డి. ఆ అవినీతి సొమ్మే ఆ డబ్బే అది అక్షరాల 7 లక్షల కోట్లు అండి 5 ఏళ్లలో. అంటే ఇట్ ఈజ్ సపోజ్ టు 60 to 70 బిలియన్ డాలర్స్. అంటే ఇండియా బడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అండి. మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? కాబట్టి దిస్ ఇస్ హౌ హీ లూటెడ్ ఇండియా అండి. దానివల్ల ఇండియా ఆర్థిక పరిస్థితి కుదేలైందండి. అంటే డాలర్ ఒకప్పుడు 62 రూపీస్ ఉండేదండి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ఇప్పుడు ప్రస్తుతం 82 రూపీస్. అంటే దానివల్ల భారతదేశం ఎంత నష్టపోయిందో తెలుసండి ఇండియన్ కరెన్సీ డివాల్యూ అవటం వల్ల. దీనికి అంటే 7 లక్షల కోట్లు తీసుకెళ్తున్నాడంటే మోడీ సహకారంతోనే తీసుకెళ్ళాడు. మోడీకి ఇవ్వాల్సిన లంచం అదాని కంపెనీలలో డిపాజిట్ చేసేసి ఎవడు జగన్ తిరిగి అదే నా లాసూట్లో మీరు చూశారు కదా, నంబర్ 1 డిఫెండ్ జగన్ రెడ్డి, నంబర్ 2 మోడీ, నంబర్ 3 అదాని. అదానిని పడగొట్టింది నేను అందుకోసమే. ఆ హిండన్బర్గ్ అని రాసింది, నేను రాసింది తీసుకునే ప్రపంచానికి అత్యంత అవినీతి పడ్డ మోడీ అని చెప్పింది నేను. అదాని మోడీ హిండెన్బర్గ్ రిపోర్ట్ కూడా మీ నుంచి బేస్డ్గా రాసిందే. రాసింది అవును, వాడు ఏం రీసెర్చ్ చేయలేదండి నా కేసును తీసుకొని. అంటే నేను మేలో నేను కేసు ఫైల్ చేశానండి మే 23, 2022. హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిందేమో మీకు తెలుసలేదు జనవరి 22, 2023లోనండి. అక్కడ మీకు అర్థమైందా? కాబట్టి నంబర్ 2 రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అదాని అయ్యాడండి 7 ఏళ్లలో. పక్కా అవినీతి సొమ్ము అది, అది మోడీ అవినీతి సొమ్ముతారు. కాబట్టి వాడిని అక్కడి నుంచి పడగొట్టానండి. వాడు 120 బిలియన్ డాలర్స్ని ఇట్లా ఒక 6 వారాల్లో ఎవాపరేట్ చేశాను. మీకు అర్థమైంది ఎందుకు వీళ్ళంతా భయపడతారంటే దిస్ ఇస్ వాట్ ఐ డూ అని.
సో మీరు ప్రస్తుతం మరి ఇన్ని అచీవ్ చేశారు, ప్రస్తుతం కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది, ఈ రోజే ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు, మరి ఇక నుంచి మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది, మీ లక్ష్యాలు ఏమున్నాయి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెరీ సింపుల్ అండి. నేనేమంటున్నానంటే, నాకు ఇప్పుడు నేను మీ సమసమాజం కోరుకుంటాను, చెప్పాను కదా మా బ్యాక్గ్రౌండ్ ఏంటో. కాబట్టి మేము ఏ రిలీజియన్ని వ్యతిరేకించం వాళ్ళు. మేము హిందూయిజం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అని చెప్పాం. మేము రాడికల్సం కాదు. అంటే మేము అన్ని కులాలు సమానంగా ఉండాలనుకుంటున్నాం. కాబట్టి మేము దిస్ ఈజ్ వాట్ వీ డూ అండి. అందుకోసం మా రిఫార్మ్స్ మా ఇంట్లో నుంచి మా ఇంటి బయట కూడా అదే ఉంటుంది. అంటే ఇంత ఐడియాలో బతికేవాడు ప్రపంచంలో ఎవడూ లేడు. ఓకే, మేము పల్నాడు నుంచి ఒరిజినల్గా మా ఫాదర్ వాళ్ళు. కాబట్టి మేము చాలా ఆదర్శవంతంగా బతుకుతాం. అంటే మీరు చూస్తున్నటువంటి ఈ మార్క్స్, ఏంగిల్స్, లేకపోతే ఫ్రెంచ్ రివల్యూషన్, బోల్షివిక్ రివల్యూషన్, ఈ పూలే, అంబేద్కర్, వీళ్ళంతా మా దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళు అండి. మేము 1000 నాడు చేసిన రిఫార్మ్స్ అండి. ఓకే, ఎవరో కాదు, ఎన్టీఆర్ పూర్వీకులు, రేచర్ల గోత్రికులు, మా గోత్రులు, మహాకర్ణి గోత్రులు, మేమేనండి ఆ యుద్ధం చేసింది. కాబట్టి అందుకోసమే వై ఎన్టీఆర్ ఎందుకు అట్లా సమసమాజం కోరుకుంటాడంటే, ఇదంతా మా బ్లడ్లో ఇంగ్రైన్ ఉందండి. ఇది మా పూర్వీ 1000 నాటి సాంప్రదాయం ఉంది ఈరోజు కూడా. కాబట్టి ఈరోజు కూడా మేము చాపకూడ తింటాము, ఈరోజు కూడా మేము వీరుల పండుగ చేస్తాం ప్రతి వింటర్ టైంలో, నవంబర్ డిసెంబర్లో జరుగుతుంది. కాబట్టి మేము ఎవరిని డిస్క్రిమినేట్ చేయమండి అసలు ఎవరిని. మేము వీ డోంట్ డిస్క్రిమినేట్, వీ డోంట్ హేట్ పీపుల్. దిస్ ఇస్ హిందూయిజం ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. పక్కా చేసిన వాళ్ళలో మేము అండి. సో మీరు ప్రస్తుతం అయితే మీరు మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ యాక్టివ్గా చేస్తున్నారు ఇప్పుడు మీరు అమెరికాలో? అమెరికాలో నాకు ప్రస్తుతం ఏంటంటే, నాకు చెప్పాను కదా నాకు హార్ట్ అటాక్ వచ్చింది. నేను కొద్దిగా ఇప్పుడు ఐఎమ్ కైండ్ ఆఫ్ లైక్ ఓకే మార్చిలో నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. మళ్ళీ ఓకే మొన్న నాకు పట్టినప్పుడు మళ్ళీ నాకు మళ్ళీ చెస్ట్ పెయిన్ వచ్చింది. అవును చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను రీహాబ్లో ఉన్నానండి ప్రస్తుతం. ఓకే, ఓకే ఓకే. మీరు ఎప్పటి వరకు ప్రాక్టీస్ చేశారండి మీరు మెడిసిన్ గ్యాస్ట్రోఎంటరాలజీ చేశారు, ఎన్ని ఏ ఇయర్ వరకు చేశారు? నేను మెడిసిన్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రాక్టీస్ అంటిల్ 2005 దాకా చేశానండి. తర్వాత మళ్ళా చెప్పాను కదా నేను గవర్నర్ కను, మాకు 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 యుద్ధం జరిగింది కదా. సి వీఆర్ ఇన్ ద కోర్ట్స్. ఓకే, దీని మీద వాళ్ళు ద ఓన్లీ హార్మ్ దే కెన్ డూ ఈజ్ మై లైసెన్స్. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద కోర్ట్స్ అండి, యాజ్ వీ స్పీక్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద కోర్ట్స్ ఇన్ వాషింగ్టన్ డీసీ. నాకు లైసెన్స్ ఉంది, వాషింగ్టన్ డీసీ లైసెన్స్ ఉంది. మళ్ళా దే వాంట్ టు కాస్ ట్రబుల్ టు మీ. అంటే వాళ్ళు ఎంత భయపడతారంటే, నేను మళ్ళీ న్యూస్ పేపర్ పెట్టి మళ్ళీ ఈ కేసులు పెట్టి ఈ గవర్నమెంట్ మొత్తాన్ని ఇట్లా షట్ డౌన్ చేస్తానని చెప్పి ద ఓన్లీ పవర్ దే హ్యావ్ ఈజ్ టు గ్రాంట్ మై లైసెన్స్. ఓకే, నేను అందుకోసం నా సివిల్లో కూడా పెట్టాను, వాషింగ్టన్ డీసీ లైసెన్స్ నాకు ఒరిజినల్ లైసెన్స్ కాల్ పంపిస్తాను మీకు. కానీ మళ్ళీ దే పుట్ ఇట్ ఇన్ పెండింగ్ అండి. సో ఆల్మోస్ట్ ఇంచుమించుగా 20 సంవత్సరాలు అయింది మీరు మెడిసిన్ ఆపి ప్రాక్టీస్. అంటే ఓన్లీ ఓన్లీ అమెరికాలో, యుఎస్లో 7 అండ్ అంతే కదా 2000. ఇప్పుడు ఈ ఆగస్ట్కి 19 ఇయర్స్ అవుతాయి. ఓకే, కాబట్టి నాకు 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 2020లో మళ్ళీ నాకు లైసెన్స్ వచ్చిందండి వాషింగ్టన్ డీసీలో. కానీ మళ్ళీ నేను మళ్ళీ దే క్రియేటెడ్ ట్రబుల్, దట్స్ వై హ్యాడ్ గో ఎవ్రీ టైమ్. ఇక్కడ అమెరికాలో ప్రతిదీ ఈ హ్యాడ్ గో టు కోర్ట్ అండి. ఓకే ఓకే, కాబట్టి రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్స్ అండి, యాజ్ వీ స్పీక్ రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్స్. కానీ బట్ ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఎవర్ సిన్స్ ఆల్ దీస్ ఇయర్స్. ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇన్ ఇండియా అండి. ఇండియాలో ఇండియాలో కంటిన్యూస్గా, ఇండియాలో కంటిన్యూస్గా నేను ప్రాక్టీస్ చేస్తానే ఉన్నాను. నాకు హాస్పిటల్, నేను పెట్టిన హాస్పిటల్ కూడా మీరు చూపించాను 2014లో. నేను స్టార్టెడ్ హాస్పిటల్, ఏషియన్ హాస్పిటల్ చైర్మన్. ఓకే ఓకే ఓకే. సో ఇండియాలో అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు, అమెరికాలో లేదు. కానీ అమెరికా నుంచి మీరు ఎవ్రీ మంత్ ఆర్ టూ, ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ వస్తూ విజిట్ చేస్తూ ఉన్నారు, కంటిన్యూస్గా వస్తానే ఉన్నారండి. సో ప్రస్తుతం కూడా మీ మీ డైలీ యాక్టివిటీలో ఏముంటుందండి, ఎవ్రీడే యాక్టివిటీ? అంటే ఈ మధ్య నాకు రీహాబ్లో ఉన్నారు, రీహాబ్లో ఉన్నాను. బట్ ఐ హావ్ బీన్ డూయింగ్. అంటే నాకు నాకు కపుల్ ఆఫ్ కోర్ట్ కేసు, ఇప్పుడు ఈ జగన్ రెడ్డి, మోడీ వీళ్ళ మీద కేసులు వేసాను కదా. నేను యాజ్ ఎ లాయర్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, లీగల్ వర్క్ కూడా, క్వైట్ బిట్ ఆఫ్ లీగల్ వర్క్ చేస్తాను. నాకు క్వైట్ బిట్ ఆఫ్ లాయర్స్ కూడా ఉంటారు నా టీంలో. ఓకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తూ ఉంటాము. ఓకే, ఇక్కడే కాదు ఇండియాలో కూడా. ఇండియాలో చెప్పాను కదా జగన్ రెడ్డి అమరావతి మీద నేను ఫైల్ బోల్డ్ అని కేసులు వేశాను. ఓకే, అక్కడ నాకు లాయర్స్ ఉంటారు. నీకు మీకు ఎలక్షన్ రిఫార్మ్స్, ఈవీఎంస్ మీద కూడా సుప్రీంకోర్టులో కూడా కేసు వేసిన ఫస్ట్ కేసు కూడా నాది.
మీరు ఈవీఎం మీద చేసిన ఫైట్ గురించి కూడా అడుగుదాం అనుకున్నాను. ఈవీఎంతో చెప్పండి. మీకు ఉన్న ఇబ్బందులు ఏంటండి అసలు? ఈవీఎం ఏంటంటే, ఈవీఎంస్ మీద నేను కైండ్ ఆఫ్ అథారిటీ అనండి. ఓకే, హౌ మ్యూట్ అయిపోయారే, నాకు నాకు వినపడతలా, కనపడతలా, వినపడుతుంది, మీరు చెప్పండి చెప్పండి. చెప్పంటారా? ఏంటంటే, ఈవీఎం మిషన్, ఇండియన్ ఈవీఎం మిషన్స్ ఆర్ ఫ్రాడ్యులెంట్. ఓకే, ఓకే నేను దాని మీద లైవ్ కూడా నేను ఇచ్చానండి చాలా చాలా టీవీ ఛానల్స్లో, హౌ హౌ యూ కెన్. కాబట్టి ఈవీఎం మిషన్స్ మీద నేను లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చానండి. ఇండియన్ ఈవీఎం మిషన్స్ మీద నేను బొచ్చినన్ని బిగ్ బిగ్ న్యూస్ పేపర్, హిందూ, వీటన్నిటిలో కూడా నేను ఒపీనియన్స్ రాశాను. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేశాను. ఓకే, 2019 ఎలక్షన్స్, ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ బోగస్ అని చెప్పి నేను బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేశాను. సో 2019 ఎలక్షన్స్ బోగస్ అంటారు మీరు? బోగస్. 2018 కూడా, 2018 ఎయిత్ నైన్త్ టెన్త్ తెలంగాణతో పాటు మొత్తం 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగింది, 5 స్టేట్స్. ఏమవుతుందో వాటి అవుట్కమ్ నేను ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి డిసెంబర్ 10న నేను నేను చెప్పానండి. ఈ ఫలానా 46 కాన్స్టిట్యున్సీలో ఈవీఎంస్ ట్యాంపర్ అయినాయి కాబట్టి గెలవాల్సింది యాక్చువల్గా కూటమి అండి. ఆ రోజున కాంగ్రెస్ టీడీపీ కూటమి కదా, కాకపోతే ఏంటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ని గెలిపించారండి ట్యాంపర్ చేసి. ట్యాంపరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాకింగ్ అండ్ యూ హ్యాట్ అండర్స్టాండ్. ఐఎమ్ అన్ అథారిటీ ఆన్ దిస్ ఈవీఎం మిషన్స్ టెక్నాలజీ కూడా నా. కాబట్టి నాకు నేను నేను ఛాలెంజ్ చేశాను ఈసీఐ. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ కేసులో కూడా 4 కమిషనర్స్ డిఫెండెంట్స్ అండి. సునీల్ అరోరా, లవాసా, గోపాలకృష్ణ ద్వివేది, రజత్ కుమార్, వీళ్ళంతా వీళ్ళంతా హైలీ కరప్ట్ పీపుల్ అండి. ఓకే, అందుకోసం వాళ్ళు సూజ్ చేశారు. కాబట్టి ఇండియన్ ఇండియన్ ఎలక్షన్స్ని హైజాక్ చేసింది బికాస్ ఆఫ్ ఈసీఐ ద్వారా. ఈ బెల్లో ఒక ఆర్ఎస్ఎస్ టీం ఉంటుంది, వాళ్ళు దీస్ ఆర్ ద పీపుల్ హూ దీస్ అ ప్రోగ్రామ్ అండి, ఈజ్ అల్గారిథం ప్రోగ్రామ్. ఇదంతా నేను మీకు మీకు డెమాన్స్ట్రేట్, మీకు వీడియో కూడా పంపాను ఇప్పుడు నేను లైవ్లో నేను చెప్పింది. ఓకే మీరు ఈవీఎం మిషన్స్ మీద ఏంటంటే ప్రస్తుతం మీ కేస్ ఆ కేసు కంటిన్యూ అవుతుందండి, ఈవీఎం మెషిన్స్ మీద కేసు మీరు మొన్న వేసే? కొట్టేశాడండి. మొన్నే మీకు మీకు తెలిసే లేదో, ఏప్రిల్ మనకి నోటిఫికేషన్ రావడం, ఏప్రిల్ 16న జస్టిస్ ఖన్నా, దీపాంకర్ దత్తా అని వాళ్ళు ది రూల్ అగెన్స్ట్ అస్ సార్. ఓకే, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం, మళ్ళీ వేసాం. అంటే ఇది ఎప్పుడు వేస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి కనుక వేస్తే అది బికమ్ ద రూల్ ఆఫ్ ద లా అయ్యి మళ్ళీ మాకు ఛాన్స్ ఇవ్వరండి మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి. అంటే సుప్రీంకోర్టు ఈజ్ అండర్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఓకే, నేను ఆ కేసులో కూడా రంజన్ గొగోయ్ని ఎట్లా ఫోన్ ట్యాంపర్ చేసి, ఎట్లా బ్లాక్మెయిల్ చేసి, 7 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఎలా ఇచ్చారు కూడా నేను ఎఫిడవిట్ వేశాను యుఎస్ కోర్టు. అంటే మాకు ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది మీకు. కాబట్టి అందుకోసం మోడీ వాళ్ళకి ఎందుకు భయం అంటే బికాస్ ఐ నో సమ్ ఆఫ్ ది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. అంటే మరి సుప్రీంకోర్టు అంటే తీర్పు ప్రకారం వీవీప్యాట్లో ర్యాండమ్గా స్లిప్స్ కౌంట్ చేస్తే 1 in 10 అలాగా, లేదండి, అది అది కాదండి, మెజర్ కాదండి, కాదంటారా? కరెక్ట్ క్వాలిటీ క్వాలిటీ చెక్ కాదండి, కాదంటారా? కాదు కాదు. ఎందుకు కాదంటే వెరీ సింపుల్ అండి. మీరు ఉన్నారు సార్, మీ వ్యాలెట్లో మీ మీ దగ్గర కొన్ని 1000 రూపాయలు ఉన్నాయండి. మీరు సూట్ కేసులో ఇట్లా తీసుకుపోతున్నారు. ఓకే, నేను ఒక 10 నోట్లు తీసి, ఇదిగో ఇక్కడ 10 నోట్లు ఉన్నాయి, మిగతా నోట్లు ఎంత ఉన్నాయి నువ్వు చెప్పమంటున్నానండి. మీరు చెప్పగలరా? నేను అడుగుతున్నానండి మిమ్మల్ని, ఓకే మీరు అంటే చెప్పగలరా? నేను అడుగుతున్నాను. ర్యాండమ్ శాంప్లింగ్ అయి ఉంటుంది కదా, కరెక్ట్ కాదంటారా? ర్యాండమ్ శాంప్లింగ్ అయి ఉంటుంది ర్యాండమ్ కదా. శాంప్లింగ్ తీసుకుంటే మిగతా 95% ఆఫ్ ద ఓట్స్ యాక్యురేట్ అని ఎట్లా చెబుతారండి మీరు? చెప్పండి, నేను అడుగుతున్నాను. ఓకే కాదు కదా, అకౌంటబిలిటీ ఏదండి, ట్రాన్స్పరెన్సీ ఏది అసలు? ఇది డెమోక్రసీ, మీరు చెప్పండి. మీరు చదువుకున్నారు కదా, ఈజ్ బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్. కెన్ యూ సే ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ టేక్ ర్యాండమ్లీ సమ్ సో స్మాల్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు, మళ్ళీ బ్యాలెట్ లోకి వెళ్ళాలని చెప్తారా? బ్యాలెట్ పేపర్ ఓకే. బ్యాలెట్ కాదండి. నేను నేను మీకు మీకు నేను పంపలేదు. నాకు మొన్నే ఈ ఈ రిజల్ట్స్ రావడానికి ముందర నేను ఛాలెంజ్ చేశాను ఈసీఐని మళ్ళా. కాబట్టి ఇదంతా బోగస్ ఎలక్షను కాబట్టి నేను ఒక లాయర్స్ కమిటీ వేసానండి. మీకు తెలియదు, నాకు నాకు ఇండియాలో వచ్చా నాకు చాలా ఎనార్మస్ క్లౌడ్ ఉంటుంది. కాబట్టి లాయర్స్ కమిటీ వేసి ఒక 10 మంది కమిటీ వేసి వీ ప్రూవ్డ్ దట్ ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ బోగస్ అండి, ఈవీఎం ఎలక్షన్స్. ఓకే కాబట్టి వాళ్ళు విల్ సిట్ డౌన్ అండ్ విల్ మీట్ విత్ యూ అని చెప్పి నన్ను, అంటే వాళ్ళకి అర్థమైపోయిందండి. ఎందుకు భయపడుతున్నారంటే నేను ఇక్కడ అమెరికన్ కోర్టులో నేను కోర్ట్ కేసు చేశాను, 4 ఎలక్షన్ కమిషనర్స్ డిఫెండెంట్స్ కాబట్టి దే హ్యాడ్ బి ఆన్సరబుల్ అండి. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదండి. ఇండియా ఇది డెమోక్రసీ అండి. ఇది మోడీ గారి సొంత సొమ్ము కాదు, వాడు అబ్బం సంపాదించింది కాదు. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు పీపుల్ ఆఫ్ ఇండియా. ఇట్ ఇండియా ఇస్ అ రిపబ్లిక్ అండి.
బంచ్ ఆఫ్ స్టేట్స్ ఓన్ ఇట్, బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓన్ ఇట్. ఎవడండి ఈ జగన్ రెడ్డి గాడు ఎవడు, ఈ మోడీ ఎవడు, ఈ అదాని గాడు ఎవడు, ఎవడండి వీళ్ళంతా దోచుకోవడానికి ఎలక్షన్ ఇట్లా హైజాక్ చేయడానికి? సో మీరు మీరు ఏమంటారు, బ్యాలెట్ పేపర్ అంటారా, ఏం ఏం కాదండి కనపడుతుంది? కాదండి, అమెరికన్ ఎలక్షన్స్ ఎలా ఉంటుంది అంటానండి, మీరు మీరు ఎప్పుడు అమెరికా రాలా, మేము ఓట్ చేస్తాం బ్యాలెట్ మీద. మీరు మీరు క్వశ్చన్ ఆన్సర్ పేపర్స్ మీరు రాశారు కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మీరు ఇట్లా ఇట్లా సర్కిల్ ఫిల్ చేస్తారు. ఫిల్ చేస్తే దాన్ని ఈ మిషన్లో ఫీడ్ చేస్తారు. అది అది ఎట్లయితే రిజల్ట్ ఇస్తుందో మన ఆన్సర్ షీట్స్, అండ్ దట్ మీన్స్ ద రిజల్ట్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ అమెరికాలో. కానీ ఏదైనా తప్పు ఉందనుకోండి, సపోజ్ మీరు మీరు ఒక ఎలక్షన్ ఉంచున్నారు, నేను ఎలక్షన్ ఉంచుతున్నాను, మీరు ఈ నాట్ అగ్రీయింగ్ విత్ ఇట్, దెన్ యూ హ్యావ్ బ్యాలెట్స్, దే టేక్ ఇట్ అవుట్, దే కౌంట్ ఇట్ ఫిజికల్లీ. దట్ మీన్స్ దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. ఇండియాలో ట్రాన్స్పరెన్సీ ఏముందండి? బూత్ ఎలక్షన్ అయితే ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ నథింగ్ బట్ బూత్ అండి. బూత్ అంటే అబద్ధం అండి. ఓకే. నేను ప్రూవ్ చేశాను కదా మీ 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 ఇంటర్వ్యూలోనే, బియాండ్ రీజనబుల్ డౌట్ ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ బోగస్ అని ప్రూవ్ చేశాను. మీరు 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 బోగస్ కాదంటారా? కాదంటే చెప్పండి ఎందుకు కాదు నాకు. ఓకే, మరి మరి ఇది ఎవరి లాభం కోసం అంటున్నారు? ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మోడీ గారు ఎప్పుడు రాలేదు కదా, 2004 నుంచి ఉన్నాయి ఇవి. అవునండి, అంటే ఆ రోజుల్లో, ఆ రోజుల్లో వాళ్ళు చేసింది అంటే యాక్చువల్గా దానివల్ల ఇండియా ఎక్కువ నష్టపోయిందండి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఇప్పుడు ఎలక్షన్ అనేది ప్రతి ఓటు మస్ట్ బి కౌంటెడ్ అండి. డెమోక్రసీలో గొప్పతనం ఏంటంటే, మీకు మీరు డెమోక్రసీ హిస్టరీ కనుక తీసుకుంటే యూ కెన్ గో బ్యాక్ టు ఏథెన్స్ అండి. గ్రీస్ నుంచే పుట్టింది ఈ డెమోక్రసీ. ఓకే, మీరు చూస్తున్న మోడర్న్ డెమోక్రసీని హిస్టారికల్గా ఏథెన్స్లో స్టార్ట్ అయిందండి, గ్రీస్లో. దాన్ని తీసుకొని మాడిఫై చేసుకొని చివరికి ఇట్ బికమ్ రిపబ్లిక్, అంటే రోమ్లో రిపబ్లిక్. దెన్ అమెరికన్ డెమోక్రసీ, దెన్ 1776 వెన్ దే గాట్ దిస్ న్యూ డెమోక్రసీ, దే టుక్ ఇట్ సమ్ ఆఫ్ ద బెస్ట్ అండ్ దే హ్యావ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, ప్లస్ దే హ్యావ్ ఎలక్షన్ లైక్ ఏథెన్స్. ఓకే, దెన్ దే క్రియేటెడ్ ఎ రిపబ్లిక్ లైక్ ఇన్ రోమ్. దిస్ ఇస్ హౌ ది అమెరికన్ డెమోక్రసీ, అందుకోసమే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ మీరు మీరు కూడా ఇలా ఇలాంటి పద్ధతి ఒకటి రావాలంటారు ఇండియాలో, అంటే ఇండియాలో ఇది రాకపోతే అది అది అసలు డెమోక్రసీ కాదండి, అది ఒక బూత్ వ్యవస్థ అండి. బూత్ అంటే నేను చెప్పేది రియల్ ఫ్రాడ్, ఫ్రాడ్ ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఫ్రాడ్ అంటారు మీరు. ఎలక్షన్స్ ప్రాసెస్ ఆఫ్ ఫ్రాడ్ అండి. అసలు అది అసలు డెమోక్రసీ కాదండి, సిగ్గుండాలండి మనం. మరి ఇంతకీ ప్రస్తుతానికి మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఫైట్ చేశారు, ఆయన చాలా దారుణంగా ఓడిపోయారు, స్టేట్ అసెంబ్లీలో డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది, వారి భవిష్యత్తు ఏమో ఎలా ఉంటుందంటారు, వారు ఏం గ్యారంటీ చేస్తారు? జగన్ రెడ్డి అని అతను జైలుకి వెళ్ళిన వరకు నేను నిద్రపోనండి, గ్యారంటీ. ఆల్ సెడ్ మీ ఇంపాసిబుల్, పోరాటం అయితే ఆగదు ఆయన జైలుకి వెళ్ళే వరకు. గ్యారంటీ. జగన్ రెడ్డిని ఎవడైతే ప్రొటెక్ట్ చేస్తాడు, మోదీనో లేకపోతే ఢిల్లీలో ఎవడైనా సరే, వాడిని కూడా పడబడతారు అనుమానం. ఒక నేను మోడీతో యుద్ధం చేయడం మొదలుపెట్టిందే జగన్ రెడ్డి ఈ న్యూస్ చేయటం వల్ల. ప్రజలు ప్రజలు అయితే ఆంధ్రప్రదేశ్లో రియలైజ్ అయినట్టు ఉన్నారు ఆయన కరెక్ట్ కాదని, ఇంకా కోర్టులు అవునండి ట్రీట్ అవ్వాలంటారు. అవునండి, మేము చెప్పేది ఏంటంటేనండి, అకౌంటబిలిటీ ఉండాలండి. నేను ఒక ఓటు వేస్తే మళ్ళీ నేను తిరిగి చూసుకుంటే నా ఓటు నాకు పడిందా, పలానా వ్యక్తి పడిందా లేదా అని ప్రూవ్ అవ్వాలండి. ఏం ప్రూవ్ అయిందండి మీరు వేసి ఇప్పుడు నుండి ఎలక్షన్లు ఎలా ప్రూవ్ చేస్తారు మీరు? అసలు నో ట్రాన్స్పరెన్సీ. అమెరికాలో నేను ప్రూవ్ చేయగలనండి, ఎవ్రీ ఓట్ మ్యాటర్స్ అండ్ ఎవ్రీ ఓట్ కౌంట్స్, ఎవ్రీ ఓట్ కెన్ బి ప్రూవ్డ్ అండి. దేర్ ఇస్ నథింగ్ ప్రూవ్డ్ ఇన్ ఇండియా. అదే నా మెసేజ్. కాబట్టి జగన్ రెడ్డి లాంటి అరాచక గెలిచాడండి బికాస్ ఆఫ్ దిస్ దిస్ ఇండియాస్ క్రేజీ ఈవీఎం మిషన్ 2019. కాబట్టి దిస్ మస్ట్ బి స్టాప్డ్ అండ్ ఓకే. అంటిల్ ఇండియన్ డెమోక్రసీ ఇస్ రిఫార్మ్డ్ ఐ విల్ ఫైట్ అండ్ మరి ఇప్పుడు కూడా మీరు ఫ్రీక్వెంట్ గా మరి ఇండియా వెళ్తున్నారా ఇప్పుడు? ఎందుకెళ్ళండి, నేను మొన్నే వచ్చాను, ఇప్పుడు వచ్చి 3 రోజులు అవుతుందండి. నేను ఓకే. నన్ను వాళ్ళు డిటైన్ చేశారు, నన్ను ఎవడు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు అది ఇబ్బంది అబద్ధం. లేదనుకుంటు కదా, ఇప్పుడు గవర్నమెంట్లు కూడా మారిపోయింది. అంటే గవర్నమెంట్ మారపోయే ముందు కూడా నాకు పర్మిషన్ వచ్చింది. నేను ఏమంటున్నానంటే, ఒకటేనండి, నేను యూఎస్ సిటిజన్ అండి. ఓకే, ఏం చేయగలను మ్యాక్సిమం చేస్తే, నన్ను ఒక వారమో 10 రోజులు ఆపగలిగారు, ఒక 20 రోజులు. 21 రోజు నన్ను వాళ్ళు ఏం చేయలేరు. నేను యూఎస్ సిటిజన్, నేను అమెరికన్ సిటిజన్ కాదండి. నన్ను లుక్అవుట్ నోటీస్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి ఇవ్వగలరు. నేను అమెరికన్, నేను నీతి న్యాయంగా దమ్ము ధైర్యం ఉన్నానండి. ఓకే, కాబట్టి నన్ను ఏం చేయగలరండి వాళ్ళు? ఏం చేస్తారు మ్యాక్సిమం? చంపేయబోయారు, దే ఫెయిల్డ్ ఇట్, దే కుడ్ నాట్ బి టు కిల్ మీ. 17th ఫస్ట్ నన్ను, మీరు చూశారు కదా, నన్ను ఫస్ట్ వాళ్ళు కిడ్నాప్ చేశారు, నా కార్ను హైజాక్ చేశారు, నన్ను కొట్టారు, చంపడానికి ట్రై చేశారు. తర్వాత నన్ను
దే ట్రై టు బ్లాక్మెయిల్ మీ అండ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు, బట్ ఐ నెవర్ ఫ్లించ్డ్ అండి. వీళ్ళకి ఎవరు భయపడాలి. ఓకే, సో మీరు మీ పోరాటం అయితే మీరు చేస్తూనే ఉంటారు, ఇండియా వెళ్తూనే ఉంటారు. ఈ ప్రస్తుతం అయితే ఇబ్బందులే ఉండకపోవచ్చునండి. గ్యారంటీ ఇండియా వెళ్తానండి, అనుమానం ఒక్కర్లేదు. బికాస్ జగన్మోహన్ రెడ్డి దట్స్ గారు, వేర్ ఐ బాండ్ అండి, నేను ఐ బాండ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఓకే. వాట్. సో మీరు మీరు ప్రస్తుతం మీ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారండి? మీకు ఇక్కడ వాషింగ్టన్ డీసీలోనే ఉంటారా? కాదు అప్రస్తుతం, ఎందుకు మా కుటుంబ సభ్యులతో మీకేం పని? ఓకే ఓకే, అంటే మీరు ఫ్రీక్వెంట్ గా విజిట్ కాదు చేస్తుంటారు. కాదు కాదండి, మీకు మీకేం సంబంధం లేదు కదా, కావాల్సింది నా గురించి కదా, ఓకే ఎందుకు ఓకే అంటాను. ఓకే అండి, మీరు మళ్ళీ ఇటు జర్మనీ వచ్చినప్పుడు కలుద్దామండి. తప్పకుండా కలుద్దాం, కలుద్దాం తప్పకుండా. షూర్, కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు మాకు మంచి టైం ఇచ్చారు, చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి కలుద్దాము, మరొకసారి మాట్లాడదాము. తప్పనిసరిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కానీ ఒకటి మాత్రం చెప్తానండి, చంద్రబాబు గారు వచ్చినాక ద లా ఆఫ్ గవర్నెన్స్ అంటే ఈజ్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్ అండ్ దట్ ఈస్ ఓకే, టుడే. గాడి ఓకే, తప్పిన బండిని మళ్ళీ గాడి మీద గాడిలోకి వస్తుంది అంటారు. అది కూడా డెమోక్రసీ అనే దాన్ని రియల్గా హీ రియల్లీ షోడ్ ద పీపుల్ దట్ హీ కెన్ బ్రింగ్ బ్యాక్ ద రూల్ ఆఫ్ లా అండి, దాన్ని రూల్ ఆఫ్ లా అంటారు. ఓకే, ఇప్పుడు దాకా నడిచింది అరాచకం అండి. రూల్ ఆఫ్ లా మళ్ళీ వెనక్కి వస్తుంది, రూల్ ఆఫ్ లా వన్ వస్తుంది. గ్యారంటీ. సి, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. వీ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు దట్. ఓకే, దట్స్ ఆల్ ఐ కెన్. ఓకే నాకే పార్టీలో మెంబర్షిప్ లేదండి, డోంట్ మిస్టేక్ యూ. ఓకే తెలుగుదేశంలో మెంబర్షిప్ లేదు, మెంబర్షిప్ లేదు, నాకు ఏ పార్టీలో నాకు మెంబర్షిప్ లేదు. ఓకే, ఓకే కాబట్టి నేను ఐఎమ్ ఏ బాండ్ హిందూ. నేను ఏ రిలీజియన్ని నేను వ్యతిరేకించను, కానీ ఈ రిలీజియస్ కన్వర్షన్ అరాచకం అండి, ఈజ్ అ వయలేషన్. ఓకే, వాట్ జగన్ రెడ్డి డిడ్ కరప్షన్ చేశాడు, జనాలు డబ్బులు పే చేసి క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేశాడు, 30,000 చర్చిలు కట్టాడండి, హిందూ దేవాలయాల కంటే చర్చిలు ఎక్కువ ఉన్నాయి. ఏం చేస్తున్నారండి, గాడిదలు కాస్తున్నారండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, నరేంద్ర మోడీ. ఇవన్నీ వయలేషన్ కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 1,000 కోట్లు? కాబట్టి శ్రీవాణి ట్రస్ట్లో నేను వెళ్తానండి తిరుమలకి, శ్రీవాణి ట్రస్ట్లో 10,500 కలెక్ట్ చేసి 500కి టికెట్ ఇస్తారండి. 10,000 మీకు మీకు రిసీట్ ఇవ్వడండి ఓకే అంటే, అందుకోసం ఈ ధర్మారెడ్డి గారిని, జవహర్ రెడ్డిని, వాడిని సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని ఎవరిని వదలనండి. ఓకే, ఓకే కాబట్టి ఇస్ గ్యారంటీ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఆఫ్టర్ దెమ్. వీళ్ళని ఎవరు ఏం చేయకపోతే నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద పడతాను, మోడీ మీద కూడా పడతాను. మోడీ హ్యాస్ టు చూస్ బిట్వీన్ ఈజ్ అదాని ఆర్ బిట్వీన్ జగన్ రెడ్డి. జగన్ రెడ్డిని జైలు పంపించకపోతే మోడీ మీద యుద్ధం చేస్తామండి. ఏంటంటే మేము చేయగలిగే యుద్ధం ఏంటి ప్రజాస్వామ్యంలో ఏంటంటే, మీ ప్రొటెస్ట్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కదా అదానీని, మా సిబిఐ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. కాబట్టి మోడీ హ్యాస్ టు చూస్ విచ్ హీ విల్ చూస్. ఓకే, జగన్ రెడ్డిని జైలు పంపుతాడో లేదో మేము వెయిట్ చేస్తున్నామండి. హీ నీడ్స్ టు డూ దాట్. ఓకే, టుమారో రేపు పొద్దున జగన్ వెళ్తున్నాడండి, ఢిల్లీలో మోడీ కలిశాడంటే జగన్ రెడ్డిని, గ్యారంటీగా వీఆర్ గోయింగ్ టు కాజ్ అప్రోర్ అండి. ఓకే, హీ నీడ్స్ టు అరెస్ట్ అండ్ సెండ్ హిమ్ టు జైల్ అండి. వాడు ఫెమాలా, ఇప్పుడు దావూద్ ఇబ్రహీం పారిపోయి కరాచీ పోయినప్పుడు అరెస్ట్ అవుతారని కదా, కాబట్టి మోడీ జగన్ రెడ్డి గారు ఎట్లా తిరుగుతున్నాడు ఇండియాలో, ఫెమా రూల్స్ వయలేట్ చేసి ఇన్ని 1,000 కోట్లు 1,00,000 కోట్లు తీసుకొని, కాబట్టి పుట్ హిమ్ ఇన్ జైల్. ఐఎమ్ టెలింగ్ యు టు యువర్ ప్రేక్షకులు వింటున్నారు కదా, అందరూ ప్రొటెస్ట్ చేయండి, చేయండి, లేకపోతే మోడీని దిగిపోమనండి. మోడీ ఈజ్ ఇన్కాంపిటెంట్, ఇఫ్ యూ కెనాట్ డూ ఇట్ యూఆర్ ఇన్కాంపిటెంట్, యూఆర్ అన్ఫిట్ టు ఇండియా. అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలుగా ఆయన ఏం చేయలేదు, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా. జగన్ లేకపోతే ఇప్పుడు చెబుతున్నాం కదా, నువ్వే దిగిపోమంటున్నావు కదా, మేము మోడీనే దిగిపోమంటున్నాం కదా, నువ్వే కూడా అరాచకం చేయడానికి. భారతదేశం అనేది ప్రజాస్వామ్యం, హూ ఆర్ యూ? జగన్ రెడ్డి గారు అవినీతి పోటీ దగ్గర డబ్బులు దబ్బేసి నువ్వు అదాని కంపెనీలో ఇన్వెస్ట్ చేయించుకొని నువ్వు వాడిని అరెస్ట్ చేయనంటే నువ్వు నువ్వే దిగిపో. ఓకే, యూఆర్ అన్ఫిట్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. నేను చెప్తున్నాను, మీరు రికార్డ్ చేస్తున్నారు కదా, ఈ జస్ట్ టెలికాస్ట్ ఇట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే చేస్తాను. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, ఓకే అండి, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. నమస్కారం.